ఇస్తూ బురద జల్లుతున్నారు. దాన్ని కడుక్కోవాల్సింది ఎదుటి వాళ్లే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. ఎన్నికలకు కొన్నాళ్ల ముందు తిరుమల శ్రీవారి ఖజానాలో ఉండాల్సిన పింక్ డైమండ్ పోయిందన్నారు. దానిపై విచారణ ఎక్కడ? స్వాధీనం ఎక్కడ? పింక్ డైమండ్ పోయిందని రమణ దీక్షితులే అన్నారు. ఇది ఫలానా వాళ్ళ ఇంట్లో ఉందని వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి గారు వంతపాడారు. అది అలా ఉంచుదాం. అగ్రిగోల్డ్కు చెందిన హాయ్ల్యాండ్ను లోకేష్ కొట్టేశారని ప్రచారం ఊదరగొట్టారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, దీనిపై విచారణ ఎంతవరకు వచ్చింది? అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ గగ్గోలు పెట్టారు. ఆ పేర్లేవి? వాటిపై ఎంక్వైరీ ఏది? ఇప్పుడు చంద్రబాబు మాజీ పిఎస్ ఇంట్లో 2,000 కోట్లు దొరికాయంటూ పేపర్లలో బ్యానర్లు పెట్టి మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి నానా యాగీ చేశారు. చివరకు తేలిందేంటి? ఐటీ శాఖ తాము తనిఖీలు చేసినప్పుడు శ్రీనివాస్ ఇంట్లో గుర్తించింది కేవలం 2,63,000 మాత్రమేనని పంచనామా రిపోర్ట్లో తెలిపారు. అలాగే 12 తులాల బంగారం ఉందని చెప్పి దాన్ని తిరిగిచ్చేశారు. మొన్న విడుదల చేసిన నోట్లో ఆదాయ పన్ను శాఖ చెప్పింది దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో 40 చోట్ల సోదాలు చేసి 85 లక్షల నగదు, 71 లక్ష విలువైన జ్యువెలరీ సీజ్ చేశామని చెప్పారు. అలాగే 2,000 కోట్ల రూపాయలకు పన్నుగట్టని లావాదేవీలు జరిగినట్టు గుర్తించామన్నారు. దీనిపై ఇంకా పూర్తి విచారణ జరగాలి. తప్పు చేసినట్టు తేలితే వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో చంద్రబాబు మాజీ పిఎస్ అయినా ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరు. ఇది తెలిసి కూడా వైసీపీ మంత్రులు లీడర్లు అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేస్తూ పొలిటికల్ డ్రామాకి తెరలేపుతున్నారు. చంద్రబాబుని టార్గెట్ చేయాలన్న ఉద్దేశం తప్ప తాము చెప్తున్న వాదన నిజం లేదని తెలిసి కూడా వైసీపీ గోబెల్స్ ప్రచారం చేస్తోంది. సరే, ప్రత్యర్థులపై ఆరోపణల సంగతి అటు ఉంచుదాం. తన ఆస్తుల కేసు విచారణ త్వరగా తేలిపోవాలని జగన్ ఎందుకు కోరుకోవడం లేదు? ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కాకుండా ఇందుకు ఏవేవో కారణాలు చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇటీవల దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం సందర్భంగా రాజమహేంద్రవరంలో ఒక మాట అన్నారు. కేసుల విచారణకు సంవత్సరాలు పడుతున్నప్పుడు నేరాలు పెరిగే అవకాశం ఉందన్నారు. కళ్ళెదుట తప్పు కనిపిస్తున్నప్పుడు న్యాయం జరగకపోతే వ్యవస్థలో మార్పు రాదన్నారు. దోషులకు తక్షణం శిక్షలు పడాలన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవేం మాటలు ఆయన కేసుల విషయంలో వర్తించవా? 8 ఏళ్లైనా జగన్ ఆస్తుల కేసు ఎందుకు ముందు కదలటం లేదు? దీనికి జగనే కారణాలు చెప్పాలి. 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన ఇల్లు రెగ్యులరైజ్ చేయాలంటూ అప్పటి ప్రభుత్వాన్ని కోరారు. దానివల్ల ఆర్థికంగా తనకు కొంత ఉపశమనం కలుగుతుందన్నది వైఎస్ ఉద్దేశం. అలాంటి పరిస్థితి నుంచి కొన్నేళ్లలోనే వైఎస్ జగన్ 1,000 కోట్లు ఎలా సంపాదించారో చెప్పగలరా? తన ఆస్తులు ఎలా పెరిగాయో ఇంతవరకు ఆయన బహిరంగంగా ప్రకటించలేదు. సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, మీడియా హౌజులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇలాంటివి 2004 తర్వాత ఒక్కసారిగా ఎలా మొదలుపెట్టగలిగారు? 1,000 కోట్ల ఆదాయం ఎలా రాబట్టగలిగారు? బెంగళూరులో ఒకటి, ఇడుపులపాయలు ఒకటి, హైదరాబాద్లో ఒకటి, విజయవాడలో ఒకటి, ఇలా ప్యాలెస్ల మీద ప్యాలెస్లు ఎలా కట్టగలిగారు? ఆ లెక్కలన్నీ జగన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలరా? ఇప్పుడు ఇలా ఎన్నో ప్రశ్నలు విపక్షాల నుంచే కాదు సామాన్యుల నుంచి కూడా వస్తున్నాయి. తన వరకు వస్తే ఒక రకంగా, ప్రత్యర్థుల విషయానికి వస్తే న్యాయం మరోలా ఉండాలని కోరుకోవడం ఏం ధర్మం? అధికారంలో ఉన్నారు కాబట్టి అమరావతిని సమాధి చేయాలని నిర్ణయం తీసుకొని అమలు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సరే, అసలు రాజధానికి అమరావతి ఎందుకు వద్దో సహేతుకమైన కారణం చెప్పగలరా? 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులను కూడా కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడడం కరెక్టా? రైతులు పేడ్ ఆర్టిస్టులా? వాళ్ళ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళు పేడ్ ఆర్టిస్టులా? తాజా విషయానికే వద్దాం. ఐటీ సోదాల విషయంలో వాస్తవాలని వక్రీకరించి కావాలని దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేయడం ఏ నీతి? ఇదేనా విశ్వసనీయత అంటే రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిపై మాట్లాడేందుకు సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎంపీ, మాజీ విశాఖపట్నం మేయర్ సబ్బం హరిగారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకుందాం. నమస్కారం సభారి గారు. నమస్కారం సాంశివరావు గారు. సార్, మనం ఒకటి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసుకొనివ్వండి, చెప్పండి, ఫోన్లు చేసి బెదిరించండి, ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు పెట్టుకొనివ్వండి, ఫేస్బుక్ నిండా మాట్లాడుకొనివ్వండి, మన చర్చ దాదాపు 30 నుంచి 40 లక్షల మంది చూస్తుంటారు. అటువంటి వాళ్ళు ఒక 10-20 మంది మాత్రమే ఉంటారు. అయినా సరే మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడదాం. ఎస్, ఫస్ట్ 2,000 కోట్ల రూపాయలు శ్రీనివాస్ ఇంట్లో దొరికింది, చర్చ ఎందుకు పెట్టట్లేదని నా అజ్ఞాత మిత్రులు అడిగారు. అంటే మీకు అర్థమైంది వాళ్ళు ఎవరో. చర్చ పెడుతున్నాం, అందరూ వినండి, చూడండి,
శ్రీనివాస్ గారి ఇంట్లో 2,000 కోట్ల రూపాయలు దొరికితే నేను సేమ్ డే అడిగాను సార్, విజువల్స్ ఎక్కడున్నాయి, సీజ్ నోట్ ఎక్కడుంది, 2,000 కోట్ల రూపాయలు నోట్ ఎక్కడుంది అని అడిగాను. అది అవకతవకలు జరిగాయి, అనకౌంటెడ్ డబ్బులు తెలుస్తాన్నారు. తెలవనివ్వండి, తెలిసిన రోజు తప్పకుండా ప్రసారం చేద్దాం. కానీ తీరా చూస్తే 2,63,000 రూపాయలు దొరికాయి, 12 తులాల బంగారం దొరికింది. లేనిపోని అభండాలు, లేనిపోని అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేశారు. అది కూడా సార్ 40 చోట్ల వెతికితే 80 లక్షలు దొరికాయి, 85 లక్షలు. అది ఐటీ నోట్లోనే ఉంది, మనం ఎవరో సృష్టించిన కర్లా. 71 లక్షల బంగారం దొరికింది, 40 చోట్ల ఎతికితే, 5 రాష్ట్రాలు ఎతికితే. దాంట్లో తెలంగాణలో కూడా ఒక ముఖ్యనేత ఇంట్లో కూడా వెతికారు. వారి పేరు అప్రస్తుతం, వారు రాజకీయాల్లో లేరు, వారు వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది పరిస్థితి. ముందు శ్రీనివాస్ గారి దగ్గర నుంచి వద్దాం సార్. ఎందుకు వైసీపీ నాయకులు పదే పదే మాట్లాడారు, 2,000 కోట్లు దొరికిందే పిఎస్ అయితే 100,000 కోట్లు దొరుకుతుంది చంద్రబాబు నాయుడు అన్నారు. నిజంగా ఐటీ వాళ్ళకి అటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఎందుకు వెళ్ళిపోతారు ఢిల్లీకి, ఎందుకు వెళ్ళిపోతారు సోదా చేయకుండా, ఎందుకు వెళ్ళిపోతారు అరెస్ట్ చేయకుండా? దీని మీద పెద్ద డిస్కషన్ చేయవలసిన లేదు సాంబశివరావు గారు. సార్, మీరు ఈ చర్చ ప్రారంభించేటప్పుడు ఒక 5-6 విషయాలు మీరు ప్రస్తావించారు, పింక్ డైమండ్ గురించి, మిగతా జగన్మోహన్ రెడ్డి కేసుని గురించి, ఈ శ్రీనివాస్ గారు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ల గురించి. ఇవి కాకుండా నేను ఇంకొక 50 చెప్తాను మీకు. ఒక 50 చెప్తాను, మీరు 4-5 చెప్పి ఆగారు. ఒక 50 చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ మీరు మొదటిసారి నాకెందుకో ప్రభుత్వ వైఫల్యాలని, ప్రభుత్వం చెప్తున్న అబద్ధాలని తేట చల్లం చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపించింది నాకు. ఈ ఈ ఉపోద్ఘాతం మీరు మొదలుపెట్టినప్పుడు నాకు అనిపించింది. ఖచ్చితంగా మాట్లాడతాను. నేనేంటంటే మిమ్మల్ని, మీ ఛానల్ని, ఇంకా కొంతమంది మీడియా మిత్రుల్ని ఒక్క అమరావతి గురించి మీరు చేసుకున్నటువంటి స్టాండ్ని చూసి ప్రభుత్వంకి వీళ్ళకి వ్యతిరేకం కాదు, వైకాపా వాళ్ళు ఎవరు కూడా ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా TV5 లేకపోతే చైర్మనో లేకపోతే సాంబశివరావో లేకపోతే మూర్తి గారో చేస్తున్నటువంటిది కాదు, ఇది ధర్మమైన పోరాటం కాబట్టి ప్రజల పక్షాన్ని తీసుకెళ్లాలని కంకణం కట్టుకున్నారు అని మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను మొట్టమొదట. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ TV5 లేకపోతే ఈనాడో లేకపోతే పచ్చిమిడి ఏవో పేర్లు పెడుతున్నటువంటి వారందరూ వీళ్ళు మాకు వ్యతిరేకం అనే భావంతో మీ ఛానల్ను మూస్తుంటారు, ఆపిస్తుంటారు, MSOలతో చెప్తారు, గవర్నమెంట్ ఉన్నా సరే చేస్తున్నారు అంటే ఇందా చెప్పాల్సిన విషయంలో ఇదొకటి. అయినా ఊరుకుంటాను, మీ చర్చ వరకే పరిమితం అవుతాను నేను. ఇక్కడ ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్ మీ చర్చలోనే చెప్పాను, రాజకీయ పార్టీలకి ఎజెండా, జెండా లేదు, సిద్ధాంతాలు లేవు. మీరు మాకు ఇక్కడ వైస్ ఛాన్సలరు మన ఎవరు వీసీ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, సరే నాకు బాగా పరిచయం, అతను డౌన్ టు ఎర్త్ కామ్గానే ఉండే మనస్తత్వం అయింది. ఆయన అంటే మీరు మీరు అడిగినవన్నీ తర్వాత చెప్తాను సాంబశివరావు గారు, మిగతా వదిలేశారని చెప్పడానికి ప్రత్యేక హోదా గురించి ఇక్కడ ఒక పెద్ద మేళా పెట్టి స్టూడెంట్స్ని పెట్టి ఒక సెమినార్ కండక్ట్ చేశాడు. అప్పుడు అనుకున్నాను తన్ని, ఓహో రాష్ట్రం పట్ల కన్సర్న్ ఉంది, ఒక రిజిస్ట్రార్గా ఉండి కూడా విద్యార్థుల్ని, విద్యావంతులను చైతన్యవంతం చేస్తున్నారని. ఈరోజు అతను వీసీ అయ్యాడు, కానీ 7 నెలలు అయింది, ఏమైందని అడగడానికి మరొక సెమినార్ విద్యార్థులను కండక్ట్ చేస్తే వీళ్ళేమో ఉద్యోగస్తులుగా ఉంటూ కూడా రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారని అనుకుని ఉండేవాడిని. ఒకటి కాదు, మీరు అన్నారు ఏదో మాట్లాడారని, ఎవరు మాట్లాడినవే కాదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశాలే మీ ముందుకు తీసుకురండి. మీరు ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడారు, ఎంపీలను ఇస్తే ఏం చేస్తానన్నారు, ఇప్పుడు ఏం చేశారు, రైల్వే జోన్ గురించి అడగండి, ఈ ఊరూరు తిరిగి ఏం మాట్లాడారు, ఇప్పుడు రైల్వే జోన్ గురించి ఏం మాట్లాడుతున్నారు, లేదు మన పోలవరం గురించి ఏం మాట్లాడారు, పునాదుల్లోనే ఉండిపోయిందన్న ఆయన. అంటే ఆయన మాట్లాడిన ఇవన్నీ, మిగతా వాళ్ళు విడిచిపెట్టండి, మిగతా అతని తాలూకా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చాలా మాట్లాడారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఎందుకంటే ఈ నా పార్టీకి అధినేత, నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి. పోలవరం పునాదులే లేవన్నది. ఆయన ఈరోజే 50% ఉంది అన్నారు, 50 కోట్లు చంద్రబాబు నాయుడు పెంచేశాడు,
మొత్తం పేటీఎం అని అన్నారన్నారు. ఇప్పుడు వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు 55 కోట్లు కావాలని. ఒకటి కాదు రెండు కాదు ప్రజావేదిక కూల్చినప్పుడు ఆయన మాటలే, నేను విడిచిపెట్టను, కరకట్ట మీద ఉన్నవన్నీ కొట్టి పారేస్తాను. ఎన్ని కొట్టేశారో చూస్తున్నారు. ఎన్ని చెప్పాలంటే పట్టిసీఎం గురించి అప్పుడు ఏం మాట్లాడారు, అదే కాంట్రాక్టర్కి ఇప్పుడు పోలవరం ఎలగిచ్చారు. అంటే ఎన్ని చెప్పాలి అని అంటే ఒక లిస్ట్ చెప్పాలి మీకు, ఇది కూడా విడిచిపెడతాం. అంటే ఇప్పుడు ఎంపీల గురించి ఏం మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు అప్పుడు బీజేపీతో కలిసి ఉంటే రారా పైకి రా, నీకు దమ్ముంటే పైకి రా నేను సాధిస్తానని అన్నారు, పైకి వచ్చారు. సరే రాజకీయంగా ఆ విషయాలు ఇప్పుడు అప్రస్తుతమైన, నువ్వు కోరినటువంటి వాళ్ళకి ఇస్తే, నీకు ఆ నెంబర్ ఇస్తే ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రికి, ఆయనే చెప్పాలి మిగతా వాళ్ళు కాదు. అలాగే రాజధాని గురించి మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నే నేను కూడా రోజు అరిగిపోయిన రికార్డు అనుకుంటారు, కాదు వాళ్ళేమో ఇది మర్చిపోవడానికి ప్లాన్ వేస్తుంటే గుర్తు చేయడానికి మీలాంటి వాళ్ళు ఉండాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. పోలవరం ఏం మాట్లాడారు రాజధాని గురించి అసెంబ్లీలో, 50,000 ఎకరాలు కావాలి, ఖచ్చితంగా గుంటూరు విజయవాడ మధ్యన ఉండాలి, మీరు ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పిన ఆయన ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడకపోవడం వేరండి, వ్యతిరేకంగా బూతులు మాట్లాడుతున్నారు ఒక్కొక్కరి గురించి. వాళ్ళని ఆయన ఎందుకు ఆపట్లేదు? లేదు నేను మాట తెప్పను మడం తెప్పను మాట తప్పనన్నటువంటి వారు, నేను రాజధాని అక్కడ కట్టాలని మాట ఇచ్చాను, నేను ఈ పరిస్థితుల్లో చేయలేకపోతున్నా మాట చెప్పడు, పోలవరం గురించి నేను అన్నాను పునాదులని కాదు 55% పూర్తయిందని చెప్పడు, లేదు పట్టిసీమ అప్పుడు అన్నారు కాదు పట్టిసీమ వలన ఈ రాష్ట్రానికి చాలా ఉపయోగం ఉంది అనరు. రెండోది అన్ని ఇండస్ట్రీస్లో కూడా చంద్రబాబు నాయుడు తినేశాడు, ఓకే తినేశాడు, లుల్లుదేరు తినేశాడు అనుకుందాం, అదానీ దగ్గర ఆ ప్రభుత్వం తినేశారనుకుందాం, అంబానీ దగ్గర ఆ ప్రభుత్వం తినేసింది అనుకుందాం, లేదా సింగపూర్ కన్సార్టియంను కూడా తినేశారనుకుందాం, ఓకే వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు ఈ 7 నెలలు 8 నెలల కాలంలో ఇదిగో చంద్రబాబు నాయుడు తయారు చేసినట్టు ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినా పర్వాలేదు, నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఇన్ని పరిశ్రమలు చెప్పారని ఒక్క పరిశ్రమైనా తెచ్చుంటే చంద్రబాబు నాయుడు గారిని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మకుండా ఉండుండేవారు. ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు లాంటి లీడర్ ఈ రాష్ట్రానికి అవసరమనే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కల్పించుకోలేదు. సాంబశివరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ వారే ఈ రాష్ట్ర ప్రజలు బాబోయ్ మళ్ళీ మనకి చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అయితే తప్పించి, ఇంకా చంద్రబాబు నాయుడు గారు కాకపోయినా అది కూడా పక్కన పెట్టద్దు అనుకోవట్లేదు, కానీ ఈ ప్రభుత్వం ఎంత వేగం అధికారంలోంచి దిగి ఈ రాష్ట్రం అభివృద్ధి పదం మీదకి వెళ్తాదనే ఆలోచనకి ఎవరైతే ఆయన ఓట్లేశారో ప్రతి ఒక్కరికి ఆఖరికి, అంటే అతను 10,000 ఇచ్చిన ఆటో డ్రైవర్ సోదరులు కూడా, వాళ్ళు కూడా మీరు ఇంటర్వ్యూ చేయండి, మాకు ఎందుకండి 10,000, మాకు ఈ కేసులు ఏంటండి, మాకు ఆటోలు కొనిస్తే బాగుండు అంటున్నారు. తాగుడికి బానిసైనటువంటి వాళ్ళు కూడా ఏంటండి ధరల పని, మనం సపోర్ట్ చేయట్లేదండి, ప్రజల తాలూకా భావాలను ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నాం, ఏంటి మాకు కూల్ చేసుకొని 100కో 50కో మీరు సాయంత్రం అయ్యేటప్పటికి తగలడేవాళ్ళమి, ఇప్పుడు అది కూడా ఇంత రేట్లు పెంచి దోపిడి. ఎక్కడ చూసినా ప్రతి అంశం కూడా ఇసుక గురించి ఒక మాటలోనే ఏమైంది, చంద్రబాబు నాయుడు ఉంటాడు 30,000 అనుకోండి ఇసుక, అమ్మ జగన్మోహన్ రెడ్డి వస్తే మనకు తగ్గుతుంది అనుకుంటే 28,000కి ఇచ్చిన అతను సక్సెస్ అయినట్టండి. ఇప్పుడు ఇసుక ఏం జరుగుతుందో అక్కడున్నటువంటి మంత్రులకి ఎమ్మెల్యేలకి అందరికీ తెలుసండి, మంచి జరగట్లేదని తెలుసు, కానీ మొత్తం పవరు అధికారం అవినీతి అన్నీ ఒక్కరి చేతిలోనే ఉంచుకొని ఎవరు మాట్లాడకుండా ఎవరికేం కావాలో అది సరుతూ భయపెడుతూ భయం లేకుండా ఎంత ధైర్యం అండి. ఇప్పుడు మరలా మోడీతో కలవడానికి ప్రయత్నం చేస్తున్నారని స్పెక్యులేషన్ వస్తున్నాయి, రానివ్వండి కలనివ్వండి దేనికి, ఇదిగో మోడీ నాకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తానని నాకు మాట ఇచ్చారు అందుకని నేను కలుస్తున్నారు అనుకోండి, ఓకే ఇవి కూడా హైపోతికల్, వాటి గురించి ఇప్పుడు మాట్లాడడం అనవసరం, వాళ్ళు కలవని అన్నారు ఇతను కలవని అంటున్నాడు అది తర్వాత చూద్దాం. ఈయన ఉంటుండగా చేపట్టినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు శ్రీనివాస్ గురించి మాట్లాడారు, నేను ఒక్క నిమిషం బ్రేక్ తీసుకున్నాక మూడు రాజధాని బ్రేక్ తీసుకున్నాక ఒక్కొక్క అంశం తీసుకొని మీరు ప్రజలకి చెప్తారు కానీ సార్, వచ్చిన బ్రేక్ తర్వాత
మన చర్చను కంటిన్యూ చేద్దాం. అలాగే 12 తులాల బంగారం ఉందని చెప్పి దాన్ని తిరిగి ఇచ్చేశారు. కొన్ని విడుదల చేసిన నోట్లో ఆదాయ పన్ను శాఖ చెప్పింది దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో 40 చోట్ల సోదాలు చేసి 85 లక్షల నగదు 71 లక్ష విలువైన జ్యువెలరీ సీజ్ చేశామని చెప్పారు. అలాగే 2000 కోట్ల రూపాయలకు పన్ను గట్టని లావాదేవీలు జరిగినట్టు గుర్తించామన్నారు. దీనిపై ఇంకా పూర్తి విచారణ జరగాలి. తప్పు చేసినట్టు తేలితే వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో చంద్రబాబు మాజీ పిఎస్ అయినా ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరు. ఇది తెలిసి కూడా వైసీపీ మంత్రులు లీడర్లు అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేస్తూ పొలిటికల్ డ్రామాకి తెరలేపుతున్నారు. చంద్రబాబుని టార్గెట్ చేయాలన్న ఉద్దేశం తప్ప తాము చెప్తున్న వాదన నిజం లేదని తెలిసి కూడా వైసీపీ గోబెల్స్ ప్రచారం చేస్తోంది. సరే, ప్రత్యర్థులపై ఆరోపణల సంగతి అటు ఉంచుదాం. తన ఆస్తుల కేసు విచారణ త్వరగా తేలిపోవాలని జగన్ ఎందుకు కోరుకోవడం లేదు? ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కాకుండా ఇందుకు ఏవేవో కారణాలు చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇటీవల దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం సందర్భంగా రాజమహేంద్రవరంలో ఒక మాట అన్నారు. కేసుల విచారణకు సంవత్సరాలు పడుతున్నప్పుడు నేరాలు పెరిగే అవకాశం ఉందన్నారు. కళ్ళెదుట తప్పు కనిపిస్తున్నప్పుడు న్యాయం జరగకపోతే వ్యవస్థలో మార్పు రాదన్నారు. దోషులకు తక్షణం శిక్షలు పడాలన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవేం మాటలు ఆయన కేసుల విషయంలో వర్తించవా? 8 ఏళ్లైనా జగన్ ఆస్తుల కేసు ఎందుకు ముందు కదలటం లేదు? దీనికి జగనే కారణాలు చెప్పాలి. 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన ఇల్లు రెగ్యులరైజ్ చేయాలంటూ అప్పటి ప్రభుత్వాన్ని కోరారు. దానివల్ల ఆర్థికంగా తన కొంత ఉపశమనం కలుగుతుందన్నది వైఎస్ ఉద్దేశం. అలాంటి పరిస్థితి నుంచి కొన్నేళ్లలోనే వైఎస్ జగన్ 1000 కోట్లు ఎలా సంపాదించారో చెప్పగలరా? తన ఆస్తులు ఎలా పెరిగాయో ఇంతవరకు ఆయన బహిరంగంగా ప్రకటించలేదు. సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, మీడియా హౌజులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇలాంటివి 2004 తర్వాత ఒక్కసారిగా ఎలా మొదలుపెట్టగలిగారు? 1000 కోట్ల ఆదాయం ఎలా రాబట్టగలిగారు? బెంగళూరులో ఒకటి, ఇడుపుల్పాయలు ఒకటి, హైదరాబాద్లో ఒకటి, విజయవాడలో ఒకటి, ఇలా ప్యాలెస్ల మీద ప్యాలెస్లు ఎలా కట్టగలిగారు? ఆ లెక్కలన్నీ జగన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలరా? ఇప్పుడు ఇలా ఎన్నో ప్రశ్నలు విపక్షాల నుంచే కాదు సామాన్యుల నుంచి కూడా వస్తున్నాయి. తన వరకు వస్తే ఒక రకంగా, ప్రత్యర్థుల విషయానికి వస్తే న్యాయం మరోలా ఉండాలని కోరుకోవడం ఏం ధర్మం? అధికారంలో ఉన్నారు కాబట్టి అమరావతిని సమాధి చేయాలని నిర్ణయం తీసుకొని అమలు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సరే, అసలు రాజధానికి అమరావతి ఎందుకు వద్దో సహేతుకమైన కారణం చెప్పగలరా? 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులను కూడా కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడడం కరెక్టా? రైతులు పేడ్ ఆర్టిస్టులా? వాళ్ళ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళు పేడ్ ఆర్టిస్టులా? తాజా విషయానికే వద్దాం. ఐటీ సోదాల విషయంలో వాస్తవాలన్నీ వక్రీకరించి కావాలనే దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేయడం ఏ నీతి? ఇదేనా విశ్వసనీయత అంటే రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిపై మాట్లాడేందుకు సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎంపీ, మాజీ విశాఖపట్నం మేయర్ సబ్బం హరిగారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకుందాం. అన్నీ అవాస్తవాలే మాట్లాడుతున్నారు. జగన్ ప్రభుత్వంపై విపక్షాలు తరచూ చేస్తున్న ఆ విమర్శలు నిజం అన్నట్టుగానే ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని చెప్పక తప్పదు. నాడు విపక్షంలో ఉన్నప్పుడు, నేడు అధికారంలోకి వచ్చా కూడా కొన్ని ముఖ్యమైన అంశాల్లో వైసీపీ నేతలు లేనిపోని అలజడి సృష్టిస్తూ బురద జల్లుతున్నారు. దాన్ని కడుక్కోవాల్సింది ఎదుటి వాళ్లే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. ఎన్నికలకు కొన్నాళ్ల ముందు తిరుమల శ్రీవారి ఖజానాలో ఉండాల్సిన పింక్ డైమండ్ పోయిందన్నారు. దానిపై విచారణ ఎక్కడా? స్వాధీనం ఎక్కడా? పింక్ డైమండ్ పోయిందని రమణ దీక్షితులే అన్నారు. ఇది ఫలానా వాళ్ల ఇంట్లో ఉందని వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి గారు వంతపాడారు. అది అలా ఉంచుదాం. అగ్రిగోల్డ్కు చెందిన హాయ్ల్యాండ్ను లోకేష్ కొట్టేశారని ప్రచారం ఊదరగొట్టారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, దీనిపై విచారణ ఎంతవరకు వచ్చింది? అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ గగ్గోలు పెట్టారు. ఆ పేర్లేవి? వాటిపై ఎంక్వైరీ ఏది? ఇప్పుడు చంద్రబాబు మాజీ పిఎస్ ఇంట్లో 2000 కోట్లు దొరికాయంటూ పేపర్లలో బ్యానర్లు పెట్టి మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి నానా యాగి చేశారు. చివరకు తేలిందేంటి? ఐటీ శాఖ తాము తనిఖీలు చేసినప్పుడు శ్రీనివాస్ ఇంట్లో గుర్తించింది కేవలం 2,63,000 మాత్రమేనని పంచనామా రిపోర్ట్లో తెలిపారు. అలాగే 12 తులాల బంగారం ఉందని చెప్పి దాన్ని తిరిగి ఇచ్చేశారు. మొన్న విడుదల చేసిన నోట్లో ఆదాయ పన్ను శాఖ చెప్పింది దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో 40 చోట్ల సోదాలు చేసి 85 లక్షల నగదు 71 లక్ష విలువైన జ్యువెలరీ సీజ్ చేశామని చెప్పారు. అలాగే 2000 కోట్ల రూపాయలకు పన్నుగట్టని లావాదేవీలు జరిగినట్టు గుర్తించామన్నారు. దీనిపై ఇంకా పూర్తి విచారణ జరగాలి.
తప్పు చేసినట్టు తేలితే వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో చంద్రబాబు మాజీ పిఎస్ అయినా ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరు. ఇది తెలిసి కూడా వైసీపీ మంత్రులు లీడర్లు అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేస్తూ పొలిటికల్ డ్రామాకి తెరలేపుతున్నారు. చంద్రబాబుని టార్గెట్ చేయాలన్న ఉద్దేశం తప్ప తాము చెప్తున్న వాదనలు నిజం లేదని తెలిసి కూడా వైసీపీ గోబెల్స్ ప్రచారం చేస్తోంది. సరే, ప్రత్యర్థులపై ఆరోపణల సంగతి అటు ఉంచుదాం. తన ఆస్తుల కేసు విచారణ త్వరగా తేలిపోవాలని జగన్ ఎందుకు కోరుకోవడం లేదు? ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కాకుండా ఇందుకు ఏవేవో కారణాలు చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇటీవల దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం సందర్భంగా రాజమహేంద్రవరంలో ఒక మాట అన్నారు. కేసుల విచారణకు సంవత్సరాలు పడుతున్నప్పుడు నేరాలు పెరిగే అవకాశం ఉందన్నారు. కళ్ళెదుట తప్పు కనిపిస్తున్నప్పుడు న్యాయం జరగకపోతే వ్యవస్థలో మార్పు రాదన్నారు. దోషులకు తక్షణం శిక్షలు పడాలన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవే మాటలు ఆయన కేసుల విషయంలో వర్తించవా? 8 ఏళ్లైనా జగన్ ఆస్తుల కేసు ఎందుకు ముందు కదలటం లేదు? దీనికి జగనే కారణాలు చెప్పాలి. 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన ఇల్లు రెగ్యులరైజ్ చేయాలంటూ అప్పటి ప్రభుత్వాన్ని కోరారు. దానివల్ల ఆర్థికంగా తనకు కొంత ఉపశమనం కలుగుతుందన్నది వైఎస్ ఉద్దేశం. అలాంటి పరిస్థితి నుంచి కొన్నేళ్లలోనే వైఎస్ జగన్ వేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పగలరా? తన ఆస్తులు ఎలా పెరిగాయో ఇంతవరకు ఆయన బహిరంగంగా ప్రకటించలేదు. సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, మీడియా హౌజులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇలాంటివి 2004 తర్వాత ఒక్కసారిగా ఎలా మొదలుపెట్టగలిగారు? వేల కోట్ల ఆదాయం ఎలా రాబట్టగలిగారు? బెంగళూరులో ఒకటి, ఇడుపులపాయలు ఒకటి, హైదరాబాద్లో ఒకటి, విజయవాడలో ఒకటి, ఇలా ప్యాలెస్ల మీద ప్యాలెస్లు ఎలా కట్టగలిగారు? ఆ లెక్కలన్నీ జగన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలరా? ఇప్పుడు ఇలా ఎన్నో ప్రశ్నలు విపక్షాల నుంచే కాదు సామాన్యుల నుంచి కూడా వస్తున్నాయి. తన వరకు వస్తే ఒక రకంగా, ప్రత్యర్థుల విషయానికి వస్తే న్యాయం మరోలా ఉండాలని కోరుకోవడం ఏం ధర్మం? అధికారంలో ఉన్నారు కాబట్టి అమరావతిని సమాధి చేయాలని నిర్ణయం తీసుకొని అమలు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సరే, అసలు రాజధానికి అమరావతి ఎందుకు వద్దో సహేతుకమైన కారణం చెప్పగలరా? 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులను కూడా కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడడం కరెక్టా? రైతులు పెయిడ్ ఆర్టిస్టులా? వాళ్ళ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులా? తాజా విషయానికే వద్దాం. ఐటీ సోదాల విషయంలో వాస్తవాలన్నీ వక్రీకరించి కావాలనే దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేయడం ఏ నీతి? ఇదేనా విశ్వసనీయత అంటే రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిపై మాట్లాడేందుకు సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎంపీ, మాజీ విశాఖపట్నం మేయర్ సబ్బం హరిగారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకుందాం. అన్ని అవాస్తవాలే మాట్లాడుతున్నారు. వాళ్ళ తాలూకు ఒపీనియన్ పైకి రావడానికి వాళ్ళకి మీడియాలో ఎట్లాగైతే ఉందో వాటిని ఉపయోగించుకోవడం. కానీ ఇలాంటి విషయాల్లోనైనా ఎవరైతే మాట్లాడారో మేము ఇలాగా అనుకున్నాం. ఆ ప్రెస్ నోట్ చూసాక 2,000 కోట్ల కనెక్షన్ పేర్లు మిగతా ఎవరివి లేరు కాబట్టి, ఒక పిఏది పెట్టారు కాబట్టి అనుకున్నామని ఇప్పుడైనా వచ్చి చెప్తే బాగుంటుంది. అంటే నాయకుడు ఏం చేస్తారో ఏం చెప్తారో అది చేయడమే తప్పించి కొంచెం లేదు, నిన్న తొందరపడి మాట్లాడాం, ఎలాగైనా మన అందరికీ తెలుసు ఇన్కమ్ ట్యాక్స్లు ఏం చేస్తారు, సాయంత్రమో మరుసటి రోజో మూడో రోజో ఖచ్చితంగా పంచనామా ఇస్తారు, ఆ ఒక్కరోజు ఆగి మన నిర్ణయం చెప్దామని లేదు. రే ఎద్దు ఇనిందిరా అంటే పంచను కట్టేయండి అన్నమే, ఎద్దు ఇనడం ఏంటనే ఆలోచన కూడా లేదు వాళ్ళకి, ఎద్దేటి ఏండం ఏంటని. అంటే ఈ మాట ఎందుకంటే నేను చెప్తున్నాను, అందరూ అక్కడ ఉన్నటువంటి వారు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు వాళ్ళే మాట్లాడారు, ఫైనాన్స్ మినిస్టర్ కూడా మాట్లాడారు. నాకెవరు
దీంట్లో ఫేస్బుక్లో పెట్టారు. ఓ ఫైనాన్స్ మినిస్టర్, ఆయనకి సిస్టమ్ అంతా తెలుసు. అందులో శ్రీనివాసు వాళ్ళని ఇంతకుముందు వీళ్ళు చూసి ఉండొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఏం జరిగింది, 2,000 కోట్ల లావాదేవీలు జరిగాయని అనుకుంటే అతను వదిలేస్తారు. రెండోది ఇన్కమ్ ట్యాక్స్ ఏంటండి, ఉరి తీసేస్తారా, జైల్లో పెట్టేస్తారా, కేవలం కాంపౌండ్ అంటే పెనాల్టీ వేస్తారు. ఈడీలాగా సిబిఐ కేసులాగా జైల్లో పడేసి ఆస్తులు సీజ్ చేసి ఇంకా ఫ్యూచర్లో పొలిటికల్ లైఫ్ లేకుండా చేసే పరిస్థితి ఉండదు దీనికి. రైట్, వాళ్ళన్నట్టుగా మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిన్న మేము అలాగ అనలేదు 2,000 కోట్లని, 2,000 కోట్ల తాలూకా లావాదేవీలు జరిగాయని మే వాళ్ళు అన్నారని మేము అన్నామని సరే వెనక్కి తీసుకోవడం కూడా వాళ్ళకి ఇగో అనమాట. ఎవరైనా చిన్న తప్పు జరిగిందంటే మేము తప్పు మాట్లాడాం, సారీ, పంచనామా వచ్చిన తర్వాత మేము ఇక్కడ మాట్లాడకుండా ఉంటే బాగుండని అనిపించింది అనేటువంటి ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తే బాగుండేది. చేదు వాళ్ళకి అసలు ఉండదు. ఇందాక మీతో మాట్లాడుతూ బ్రేక్ అనగా నాగేను సాంబశివరావు గారు మాట్లాడదాం అన్నీ ఆ దాంట్లోనే అసెంబ్లీలో మాట్లాడింది. మీ దగ్గరకు వస్తాను సాంబశివరావు, అసెంబ్లీలో మాట్లాడింది పెట్రోల్ ధరలు రేపు డీజిల్ ధరలు పెంచేటప్పుడు చంద్రబాబు నాయుడు దించు, నీ రాష్ట్రంలో తగ్గించు, అసెంబ్లీలో గొంతు దించుకొని మాట్లాడిన ఆయన. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెంచుకుంటే ఇక్కడే పెంచిన దానికి అయ్యో మనం ఇలా మాట్లాడాం, మనం ఏం సమాధానం చెప్పగలం, మొన్న అసెంబ్లీలో మాట్లాడాం అనే భయం లేదు. నాయకుడే అలాగే అన్నీ మాట్లాడుతుంటే, సన్నబియ్యం గురించి అలా మాట్లాడుతుంటే తర్వాత వాళ్ళు తప్పకుండా మాట్లాడతారు. నేను వాళ్ళని తప్పు పట్టను. వాళ్ళు ఖచ్చితంగా మంత్రులు ఎమ్మెల్యేలు బాధపడుతున్నారు సాంబశివరావు గారు, తప్పులు జరుగుతున్నాయి, మనం ఏమీ చేయలేకపోతున్నాం, మనం ఏమీ చెప్పలేకపోతున్నాం, ఎలాగ దీంట్లోంచి పోయి. కొంతమంది ఉండొచ్చు కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు, మొదటిసారి అయినటువంటి వాళ్ళు, రాజకీయ అవగాహన లేనటువంటి వారు, ఓహో మా నాయకుడు మాట అంటే మడం తిప్పడని అనుకుంటున్నారు. కానీ సీనియర్లు అందరూ ఖచ్చితంగా తప్పు జరుగుతుందని మీ పాయింట్కి వస్తాను. వాళ్ళు కేవలం ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి బీజేపీని కలిసిన తర్వాత ఏవైతే లీకులు ఇచ్చారో అని పేపర్లో వచ్చాయో దాని తర్వాత వాళ్ళు ఖండించడం, దాన్ని డైవర్ట్ చేయడానికి దీన్ని ఒక పెద్ద అస్త్రం కింద వాడాలని సొంతంగా అదాడ 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 మన మొత్తం అందరూ. సో మరుసటి రోజు ఇది వచ్చిన తర్వాత ఒకటి, మిగతా వాళ్ళు తగ్గారనుకోండి, ఎవరో ఒకరిద్దరు సర్దుకోవడానికి మాట్లాడారు. మీరు ప్రత్యేకంగా నేను క్లిప్పింగ్ చూసాను నైట్ 10 o'clock ఏదో మీరు ఒక మాట అన్నారు ఆ రోజే. మీరు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి తెచ్చుకున్నారో తెలియదు కానీ మేము గంటన్నర లైవ్లో ఉంటాం, మా ఇన్ఫర్మేషన్ 2,60,000 దొరికిందని తెలిసింది, మీరు ఏదైనా ఉంటే మేము ఖచ్చితంగా లైవ్లో చూపిస్తాం చెప్పండి అని అన్నారు. అప్పుడే అర్థమైంది ఇది ఖచ్చితంగా తొందరపడి వీళ్ళు మాట్లాడారు, అబాస్పాలు అయ్యారు. మనం అనుకుంటాం వాళ్ళు అబాస్పాలు అయ్యారని, లేదు, ఎందుకంటే ఆ నాయకుడే కరెంటు ఛార్జీల గురించి ఏం మాట్లాడాడు ఆయన, మరలా మర్చిపోతానని చెప్తున్నాను. ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే కరెంటు రేట్లు ఎక్కువ ఉన్నాయని అసెంబ్లీలో బల్ల గుద్ది మాట్లాడాడు. ఎలా పెంచాడండి ఇప్పుడు? ఇప్పుడు దేశంలో అందరికంటే ఆంధ్రప్రదేశే ఎలక్ట్రిసిటీ రేట్లు తక్కువ ఉన్నాయంటున్నాడు ఆయన. అంటే ఇతను పెంచిన తర్వాత కూడాను ఎంత గొప్ప అంటే ప్రజల తాలూకా మెమరీ ఏ ఉండదు. మనం ఏదైనా మాట్లాడవచ్చు, మనకు 150 మంది మద్దతు ఉంది కాబట్టి నేను ముందన్నవన్నీ కాదు, ఇప్పుడు నేను ఏది చెప్తే అదే నమ్ముతారనే భ్రమలో ఉన్నాడు ఆయన. అది ప్రజాస్వామ్యంలో, భారతదేశం లాంటి అతి పెద్ద ప్రజాస్వామ్యంలో ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఏ రాష్ట్రానికి రాకూడదని నేను కోరుకుంటున్నాను. చాలామంది ముఖ్యమంత్రులు అవుతారు, యోగి అవ్వచ్చు, మాయావతి అవ్వచ్చు, ముల్లయాం సింగ్ యాదవ్ అవ్వచ్చు, లేదా కేసీఆర్ గారు అవ్వచ్చు, లేదా మమతా బెనర్జీ అవ్వచ్చు, లేదా కేజ్రీవాల్ అవ్వచ్చు. ఇంతమంది కూడా ఎక్కడ ఇంత అన్రెస్ట్, ఇంత అప్రజాస్వామికంగా, ఇంత అభివృద్ధి నిరోధకంగా, ఇంత అవినీతి చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఇంత బరి తెగించింది. రెండు వ్యవస్థలను ఉపయోగించి నాయకులను భయపెడుతూ కేసులు పెడుతూ పోలీసులను ఉపయోగించుకుంటూ. రైట్, రెండు విషయాలు అంటే మీరు చెప్పిన దానికి కొనసాగింపుగానే చెప్పండి సాంబశివరావు గారు. ఆప్షన్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 3వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ఒక గొప్ప మాట అన్నారు, ప్రతిపక్షం వాళ్ళని త్వరలో కలుస్తాను, వారు చెప్పేది వింటాను, అందరం కూర్చొని ఢిల్లీ గురించి ఆలోచిస్తాం అని ఒక మాట చెప్పారు. రెండవ విషయం, ప్రధానమంత్రి మోడీ గారికి ఫోన్ చేసి మీరు చాలా బిజీగా ఉన్నారని రాలేదని అనుకుంటున్నాను నేను,
మన ఇద్దరం కలిసి ఢిల్లీని అభివృద్ధి చేద్దాం. మీ దగ్గరున్న ప్రణాళికలన్నీ నాకు ఇవ్వండి, నా ప్రణాళికలన్నీ మీకు ఇస్తాను. ఒక ఢిల్లీని ప్రపంచ అగ్రగణ్య రాజధానిగా మనం చూద్దాం అని చెప్పారండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున, ఇక మీ సంగతి చూసుకుంటాం, టీవీ ఫైవ్, ఏబిఎన్, ఈటీవీ, ఇది అంటే ఎంత తేడానో చూడండి. ఇంకొక విషయం ఎదురు, ఒక నిమిషం సార్, ఏదైతే ఐటీ దాడులు జరుగుతున్నాయో, ఖచ్చితంగా ఒక నిమిషం సార్, ఐటీ దాడులు జరుగుతున్నప్పుడు ఒక మంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాంగ్ న్యూస్ ఇచ్చారు, 2,000 కోట్లు దొరికాయి, సీజ్ చేయబోతున్నారని. అది పట్టుకొని ఆయన అక్కడున్న ఇద్దరు పెద్దవాళ్ళని కలిశారు. కానీ వాళ్ళు సమాచారం తెప్పించుకున్నాక కాదులే ఎలమన్నారు. చూసినట్టయితే ఆయన అక్కడ వాళ్ళని కలిసి వీళ్ళని ఇరికిద్దాం అనుకున్నాడు, వేరే పార్టీ వాళ్ళందరూ ఇరికిచ్చేద్దాం అనుకున్నాడు. కానీ ఆయన అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే సిబిఐ హైకోర్టులో అఫిడవిట్ వేసింది, బెయిల్ రద్దు చేయాలి, చాలా ఇబ్బందిగా ఉంది, ప్రతి శుక్రవారం అటెండ్ కావట్లేదు, ఒక్క శుక్రవారం తప్ప మిగతా రోజులు అటెండ్ కావట్లేదు, ముఖ్యమంత్రి అయితే కేసులు ఏం పోతాయా, మాకు నిందితుడు నిందితుడే, ఆయన పొజిషన్ మాకు సంబంధం లేదు. ప్లీజ్ సార్. సార్, ఇక్కడ రెండు విషయాలు సాంబశివరావు గారు, కేజ్రీవాల్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల నిర్ణయానికి ఢిల్లీ ప్రజల నిర్ణయానికి చాలా వ్యత్యాసం ఉంది, ఆ నిర్ణయాన్ని బట్టి నాయకులు కూడా వస్తారని నేను ఢిల్లీ ఎలక్షన్ నుండి నేను అనుకున్నాను. 7 నెలల క్రితం ఎలక్షన్ జరిగితే పార్లమెంట్ సీట్లన్నీ కూడా మోడీ నాయకత్వాన్ని ప్రధానమంత్రి కావాలని ఓట్లేసుకున్నారు. ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చేటప్పటికి, ఇది లాస్ట్ టైం కూడా ఒక 5 ఏళ్ల క్రితం మీ దగ్గర చెప్పాను, ఢిల్లీ ప్రజలు మాకు ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ కావాలి, ఈ దేశానికి ప్రధానమంత్రి మోడీ కావాలని ఓటేశారు. ఆ విజ్ఞత్తో ఓటేసిన ప్రజల దగ్గర విజ్ఞత్తో ఉన్నటువంటి నాయకులే వస్తారని నేను అనుకుంటున్నాను. ఎక్కడైతే విజ్ఞత కోల్పోయి షార్ట్ టర్మ్ నిర్ణయాలు తీసుకుంటే దురదృష్టం, ఇలాంటి ప్రజాప్రతినిధులు వస్తారు. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి, అప్పట్లో కేజ్రీవాల్ కూడా ఢీ కొట్టడానికి చూశాడు ఆయన. ఆయనేమో, నేను భారతదేశంలో నేను పార్టీ పెడతాను, అన్ని రాష్ట్రాల్లో నేను నా కాలు మోపుతాను, బీజేపీకి థ్రెట్ ఇస్తాను అంటప్పుడు వాళ్ళు ఊరుకోలేదు, అతన్ని స్టేబుల్గా ఉండవలేదు. బట్ అదే అంటున్నాను, మా ఆ నాయకులు రిలైజ్ అవ్వాలి, నో మన పరిధి ఢిల్లీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలని ఒక ఆలోచన చదువుకున్నాడు కాబట్టి, విద్యుత్ ఉంది కాబట్టి, మోడీ గారు మీ ఆశీర్వాదం నాకు కావాలన్నాడు. ఎంత గొప్ప మాట అండి అది. సరే, ఈరోజు ఇక బీజేపీ వాళ్ళు కేజ్రీవాల్ని ఏం అనలేరు, అతనికి పూర్తి సహకారం అందించాలి, ఆ అభివృద్ధికి ఫలాలను అందుకునేటట్టు ఢిల్లీని రక్షించుకోవాలి. ఇక్కడది లేదు, నేను వచ్చిన దగ్గర నుండి నాకు ప్రత్యర్థులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ రాజకీయంగా సమాధి చేయాలి, జైల్లో పెట్టాలి, ఆ పార్టీ నాశనం చేయాలి, దాంట్లో ఎవరొచ్చినా సరే సమిధులుగా మిగిలిపోవాలి, నాదే పర్మనెంట్గా ఈ రాష్ట్రం. అతను చూడండి, ముఖ్యమంత్రి అయ్యాక మారాడు, ముఖ్యమంత్రి అయ్యాక ఇతనేమో ఈ డైరెక్షన్లో ఆలోచిస్తున్నారు. నిజంగా కేజ్రీవాల్ లాంటి మనస్తత్వం గారు ఉంటే, అది నిజమో కాదో, సభ్య సమాజంకి నచ్చినట్టు మాట్లాడాడు ఆయన, ఈయన సభ్య సమాజం అసహించుకునేటట్టుగా ప్రవర్తిస్తున్నాడు ఈయన, ప్రతి చర్యలోని ఏంటి మనకేంటి, మన ముఖ్యమంత్రి ఇదే అనేటట్టుగా. నిన్న ఏదో ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ మిగతా వాళ్ళు అయితే 200 మంది అని చెప్తారు, నా దగ్గర 30 మంది అండి, 30 మందిలో ఒక్కరంటే ఒక్కరు పర్వాలేదండి కొంచెం టైం ఇవ్వాలనలేదు. మన రాష్ట్రం దౌర్భాగ్యం హరిగారు, మీ చాలా దౌర్భాగ్యం, ఇలాగ ఉంటుందని అనుకోలేదు. అందులో కొంతమంది మొన్న ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి కోటేశారు, అది వాళ్ళే చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు. సరే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటికైనా మారకపోతే ఆయనకేముందండి నష్టం, కేసీఆర్తో చర్చలకు వెళ్ళాడు, ఏం తీసుకొచ్చాడండి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏం ఆస్తులు తీసుకొచ్చారు, లేదు. అంటే ఎందుకంటే ఒకటి గుర్తొస్తుంది, వైఫల్యాలు ఎన్ని చెప్పాడు, ఏం జరిగింది, ఆయనకేముంది, నేను 30 ఏళ్ళు ఉంటాను అనుకునేది ఒడిచిపెడితే మళ్ళీ ఒకవేళ ఉంటే ఉంటుంది, లేకపోతే పోతుంది, నాకేముంది, నా హైదరాబాద్ నేను మళ్ళీ పోతాను, అక్కడ అన్నీ చూసుకుంటాను, నా వ్యాపారాలు నాకున్నాయనేటట్టుగా ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఇది తప్పు, మీరు కానీ తప్పుడు నిర్ణయాలు చేస్తుంటే మీకు నష్టమే ఉండదు, మీ అనుచరులకి నష్టమే ఉండదు, ఆర్థికంగా లాభం పొందొచ్చు. కానీ రాష్ట్రం ఇప్పుడిప్పుడే మోడీ అన్నట్టుగా
పసికందుని ఉయ్యాల్లో వేసి సరిగ్గా ఫీడింగ్ ఇచ్చి పెంచాల్సినటువంటి పరిస్థితుల్లో అన్యాయం చేసి ఒక అనాథలాగా పైకి తోసేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక అదృష్టం ఏంటంటేనండి, మొదటిసారి బీజేపీ, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మీడియాలో కూడా ఇంతకుముందు కొంచెం మనకెందుకులే ఏదో ప్రభుత్వం నడుపుకుంటుంది వాళ్ళతో మనం ఏదో ఉందామనేది కాకుండా మీడియాలో కూడా కొన్ని ఈరోజు వచ్చి ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అని చెప్పడానికి సాహసిస్తున్నారు. ఇది ఖచ్చితంగా అతని తాలూకా డౌన్ అంటే కిందకి దిగడానికి పతనం అనే మాట కాదు, కానీ ఈ ప్రభుత్వం అధికారంలో ఉండకుండా ఉండాల్సినటువంటి పరిస్థితులు తనే తవ్వుకుంటున్నాడు, తనే గోతులు చేసుకుంటున్నాడు. ఇక్కడ ఒక విషయం మీతో చెప్పాలి సాంబశివరావు గారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కేజ్రీవాల్ లాగో లేకపోతే ఒక యోగిలాగో లేకపోతే మా పట్నాయక్ గారిలాగో లేకపోతే కేసీఆర్ లాగో ఒక సందర్భం వచ్చేటప్పుడు మాట్లాడుకుంటా ఇలా ప్రత్యర్థుల మీద ఎదురుదాడి చేసి మట్టు పెట్టాలని ప్రయత్నం చేయకుండా ఉండుంటే ఈ రాష్ట్రం బాగుపడి ఉండేది? తెలుగుదేశం ఖచ్చితంగా కనుమరుగైపోయేది జాగ్రత్తగా అతను పరిపాలిస్తే. 23 ఎమ్మెల్యేలతో 153 ఎమ్మెల్యేలు ఉండి సత్ప్రవర్తనతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగి ఉంటే ఈ పాటికే వాళ్ళు అన్నట్టుగా ఈ దీంట్లో తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు 10-15 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి ఉండేవారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చర్యల వలన, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యల వలన మరలా ఈ రాష్ట్ర ప్రజలందరూ బాబు మరలా చంద్రబాబు నాయుడు మాకు ముఖ్యమంత్రి కావాలనే స్థితికి ప్రజల మనోభావాలను తీసుకెళ్ళింది జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈరోజు ఎవరడిగినా మేము తప్పు చేసామండి, మేము అన్యాయం చేసామండి రాష్ట్రానికి, ఆఖరికి తనకి అసిస్టెంట్గా ఎలక్షన్లో కొన్ని కోట్లు తీసుకొని అతను గెలుపు కారణమైనటువంటి పీకే కూడా నేను ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశానని నా మిత్రుడి దగ్గర అతను నాకు ఫోన్ చేసి చెప్పాడు. మేమిద్దరం కూర్చొని మాట్లాడాము ఇప్పుడే, ఆయన చాలా బాధపడుతున్నాడు, ఇంత అన్యాయం ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది అని అనుకోలేదని. ఇది సత్యం సాంబశివరావు గారు. యో గెలిపించాక ఎవరైనా నేను గెలిపించాను చూడండి ఈ రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తున్నాడు అనేది లేకుండా అలా బాధపడే. ఇవి అబద్ధాలు మాత్రం కాదు ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి నైజం. అంటే మీకు ఇంకొకటి చెప్పి ముగిస్తాను, మీరు తర్వాత మాట్లాడు సాంబశివరావు గారు. కౌన్సిల్ నిజంగా అతను బిల్లు పెట్టాడు వెనక్కి పంపించే రైటు, రాజ్యసభను రద్దు చేసేస్తారు, రాజ్యసభ వేరు కౌన్సిల్ వేరు, రాజ్యసభకు ఉన్నటువంటి రైట్స్ కౌన్సిల్కు ఉండకపోవచ్చు. చాలా సింపుల్, సెలెక్ట్ కమిటీకి పంపిస్తే అతను ఊరుకుంటే 3 నెలలు ఆ బిల్లు అప్రూవల్ అయినట్టే, అది రిజెక్ట్ అయినట్టు కాదు. మళ్ళీ అతను పంపిస్తే, రెండోసారి పంపిస్తే అది బిల్లు యాక్సెప్టెడ్ అసెంబ్లీలో పెట్టి రెండోసారి పంపించారు, లేదు మేము యాక్సెప్ట్ చేసామంటే కౌన్సిల్తో సంబంధం లేదు. కానీ అహం, నేను ఈరోజు నిర్ణయం తీసుకుంటే మీరు ఆపుతారా? ట్రయల్ అన్నీ చేశారు, బేరాలు పెట్టారు, ఇద్దరు వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు. ఆ అసెంబ్లీలో స్పీకర్ గారు చాలా నీతి వాక్యాలు చెప్తుంటారు, తెలుగుదేశం వాళ్ళ బిహేవియర్ బాగలేదు, ఇదా మీరు నేర్చుకున్నారని. ఆ రోజు ఆ కౌన్సిల్లో మంత్రులు ఎమ్మెల్యేలు చేసిన వీడియో చూస్తే మంత్రులందరూ బెంచీలెక్కి ఆ డయాస్ మీదకి ఎక్కి అతని మీద మాట్లాడిన దుర్భాషలు కూడా పైకి వచ్చినటువంటి సందర్భం చూశాం. 3 నెలలు ఊరుకుంటే వస్తుంది, మీరు పరిపాలన మీరు చేసుకుంటారు. ఎస్, మీరు అనుకున్నట్టే వైజాగ్లో సెక్రటేరియట్ పెడతారు, మీరు అనుకున్నట్టే అక్కడ పోయి కర్నూలులోనేమో బెంచ్ పెడతారు, మీరు అనుకున్నట్టే అసెంబ్లీ అక్కడ ఉంచుతారు. కానీ నేనంటే జరగదా? వీళ్ళ సంగతి చూస్తాను. రద్దు అంటే ప్రత్యర్థుల మీద అతని తాలూకా ఆలోచన ఎలాగుందని చెప్పడానికి ఇది ఒక పరాకాష్ట. ఈ నిర్ణయం వదిలేశారు, రేపు ఏమవుద్దండి 3 నెలలు పోతే? మొత్తం కౌన్సిల్ అంతా ఈయన ఎమ్మెల్యేలు ఎలక్ట్ చేసుకున్నటువంటి కౌన్సిలర్సే వస్తారు. అంటే నేను ఈరోజు అనుకున్నదే జరగాలి, నన్ను ఎదిరించిన వారు ఎవరు ఉండకూడదు. ఈ మనస్తత్వం పాలకుడికి, ముఖ్యంగా కాంపిటెంట్ అథారిటీకి, ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో ఎవరైతే ప్రధానమంత్రిగా ఉంటాడో ఆ ప్రధానమంత్రి నేను 130 కోట్ల మందికి భరోసా ఇవ్వాలని, అట్లాగే జగన్మోహన్ రెడ్డి నేను 5 కోట్ల మందికి భరోసా ఇవ్వాలి, నా నడవడికి చూసుకొని నా నిర్ణయాలు చూసుకొని శభాష్ రాష్ట్రం బాగుంది అని మెచ్చుకోవాల్సిన పోయి నీకు ఓటేసినటువంటి వాళ్ళే ఎందుకురా వీడికి ఓటేసాం ఇతనికి ఓటేసామని అసహించుకునే పరిస్థితికి వస్తుంటే
దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మీకు ఇప్పుడు ఆన్సర్ వస్తుంది సాంబశివరావు గారు. ఈ డ్రామాలన్నీ శ్రీనివాస్ డ్రామా, లేకపోతే అయితే మేము మోడీ అమిత్ షాతో కలిసే డ్రామా, పవన్ కళ్యాణ్ తిట్టడం, కాంగ్రెస్ వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, మీరేం చేశారు? ఒక కొంచెం ఒకటైనా కొంచెం విభజన, రాష్ట్ర విభజన అప్పుడండి కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ వాళ్ళకి మీకేం పర్వాలేదు ఇస్తామని చెప్పేవారు. మాలో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వారితో మీరు ప్రిపేర్ అవ్వండి, విడగొట్టాలనుకుంటున్నాం, లేదా యూనియన్ టెరిటరీగా ఉంచాలా, మీకేమేమి ఇవ్వాలో చెప్పండి, అట్లాగే లేదు కలిసి ఉండాలని వాదిస్తున్నటువంటి మాలాంటి వాళ్ళని పిలిచి మీరేం గాబరా పడకండి, మేమేం విడగొట్టం, మేము ఊరకనే ఎలక్షన్ అయినంత వరకు ఉంటుందని ఇలాగైనా చెప్పేవారు. ఈయన అది లేదు, నేనేమి చెప్పను. ప్రజాస్వామ్యంలో ఏంటండి, మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పవలసిన లేదు. ఎవరు సఫరర్సో వాళ్ళని వాళ్ళని అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంటుందనేది నా అభిప్రాయం. ఇంతకు ముందు ఉన్నటువంటి వారందరూ అట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు అడ్రస్ చేశారు, అడ్రస్ చేసి దానికి ఏదో చిన్న రిలీఫ్. ఇప్పుడు ఉద్యమాలు జరిగినప్పుడు అంతా అందరూ కోరుకున్నవన్నీ నెరవేరు సాంబశివరావు గారు. అలా కాదు, దానివల్ల నీ నష్టాలు ఉన్నాయి, ప్రభుత్వానికి నష్టాలు ఉన్నాయి, ప్రజలకి నష్టాలు ఉన్నాయి, నేను అది కాకుండా మరొకటి చేస్తాను, ఒక ప్రత్యామ్నాయం ప్రపోజల్ పెట్టాలి. అలా కాదు, నేను అనుకున్నట్టే జరగాలి, నేను చెప్పిందే చేయాలి, నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తే వాడు ఐఏఎస్ అయినా, చీఫ్ సెక్రటరీ అయినా, డీజీపీ అయినా, లేదా రామోజీరావు అయినా, లేదా ఏ ఛానల్ అయినా, ఏ మీడియా అయినా, నన్ను వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు బ్రతకడానికి వీల్లేదు, వాళ్ళు అంతు చూస్తాననేటువంటి ఒక భావం అతనిలో కలగడం ఈ రాష్ట్ర ప్రజల తాలూకా దురదృష్టం. ఇది ఎంత దురదృష్టం అంటే మొత్తం సఫరర్స్, అందరు రాష్ట్ర ప్రజలందరూ సఫరర్స్. వైజాగ్లో ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నారు సాంబశివరావు గారు, వాల్టర్ క్లబ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్నారు. ఈ ఒక్క మాటే చెప్తాను, వాల్టర్ క్లబ్లో ఎక్కువ మంది మెజారిటీ సభ్యులు జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్నారు. ఈరోజు ఇప్పుడు ఆ క్లబ్బే పట్టుకెళ్ళిపోతారనగానే చాలా, అంటే ప్రతి ఒక్కరు ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళే బాధపడుతున్నారు. కానివ్వండి సాంబశివరావు గారు. రైట్, అంటే ముఖ్య విషయానికి వచ్చినట్టయితే ఈరోజు మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టుగా ఒకప్పుడు పింక్ డైమండ్ పోయిందన్నారు. స్వయాన విఎస్ఐ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇంట్లో వెతకండి అన్నారు. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను మా యాజమాన్యం వెళ్ళాం సార్. అక్కడ మమ్మల్ని గుర్తుపట్టి ఒక పూజారి తీసుకెళ్ళి, సార్ ఇదిగో ఇదేనండి మేము తవ్వుతున్నాము, ఇక్కడ హీట్ ఎక్కువయ్యి నేలంతా కరిగిపోతుంటే బ్రిక్స్, ఫైర్ బ్రిక్స్ అంటారు, ఫైర్ బ్రిక్స్ పెట్టుకుందామని తవ్వుతుంటే ఇక్కడ నగలు ఉన్నాయని అబద్ధాలు చెప్పారు సార్. అంటే ఆ నగలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్నాయని చెప్పారు. చెప్పింది కూడా రమణ దీక్షితులు గారు అండ్ విజయసాయిరెడ్డి గారు. ఈ రోజున ఒకటే అడుగుతున్నాం, పింక్ డైమండ్ ఎక్కడుంది? గౌరవనీయ ధర్మారెడ్డి గారు చెప్తా ఉన్నారు, నాకు మంచి మిత్రులే, అసలు పింక్ డైమండ్ లేదన్నారు. అందుకే కాదు కాదు కాదు, ఒక్క నిమిషం సాంబశివరావు గారు, ఒక్క నిమిషం, ఇక్కడ చిన్న అడ్డు వచ్చాను మీకు సాంబశివరావు గారు. ఎవరైతే ఆ రోజు అబద్ధాలు చెప్తే వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డారో వాళ్ళందరికీ ఓ మంచి స్థానాలు కల్పిస్తున్నారు. అసలు ఈయనకి అసలు స్థానం ఇవ్వచ్చండి రమణాచారికి? రెండోది కోడికెత్తివాడికి ఏం చేశారండి? ఇతనికి ఆరు అంగుళాలు కొత్తి దిగిందని రాసినటువంటి డాక్టర్కి ఏం పదవి ఇచ్చారండి? మీరు చూసుకోండి, మాట్లాడండి సాంబశివరావు గారు. వాళ్ళు ప్రతి ఒక్కరిని ఆ రోజు వాళ్ళ స్టోరీకి అనుగుణంగా ఎవరెవరైతే నటులుగా బాగా బ్రహ్మాండంగా యాక్ట్ చేశారో వాళ్ళందరికీ మంచి స్థానాలు కల్పిస్తున్నారు. ఒక్కటి మీరు అడుగుతున్నారు, ఏది ఒక్కటి నిరూపించమని. నేను ఓవరాల్గా ఒక మాట చెప్తున్నాను సాంబశివరావు గారు, ఎలక్షన్కి ముందు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చిన ఉంటే చెప్పమనండి. ఎలక్షన్కి ముందు వాళ్ళు చేసిన అభియోగాలు ఏమైనా ఉంటే, ఈ ఏడేళ్ళు ఇదిగో మేము ఎలక్షన్ ముందు చంద్రబాబు మీద ఇది చెప్పాం, రాష్ట్ర ప్రభుత్వం మీద చెప్పాం, కాంట్రాక్టుల మీద ఇది చెప్పాం, సారాకుట్ల మీద ఇది చెప్పాం, ఇసుక మీద ఇది చెప్పాం, కేంద్ర ప్రభుత్వం మీద ఇది చెప్పాం, ఇదిగో మేము ప్రూవ్ చేసామని. ఈరోజుకి ఒకటి మీరు అడుగుతున్నది, ఒకటి ఒకటి ఏదైనా ప్రూవ్ చేయమనండి. ఈ వ్యవస్థను బాగు చేసాం, ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దొంగను ప్రూవ్ చేశాం, రమణాచారి చెప్పినట్టు ఆ వజ్రాన్ని పట్టుకున్నాం. ఒక్కటి మీరు ఒకటి అడుగుతున్నారు, వాళ్ళు చెప్పినది ఏదైనా ఒకటి చేసామని కానీ, మేము కొత్తగా ఇది చేసామని కానీ ఈరోజు కూడా ఒక్కటి కూడా లేదు సాంబశివరావు గారు. సారీ ఫర్ ఇంటరప్షన్, మీరు మాట్లాడండి.
ఒక చిన్న బ్రేక్ తీసుకొని మిగతా విషయాలు మాట్లాడదాం సార్. ప్రవర్తిస్తున్నారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. ఎన్నికలకు కొన్నాళ్ల ముందు తిరుమల శ్రీవారి ఖజానాలో ఉండాల్సిన పింక్ డైమండ్ పోయిందన్నారు. దానిపై విచారణ ఎక్కడ, స్వాధీనం ఎక్కడ? పింక్ డైమండ్ పోయిందని రమణ దీక్షితులే అన్నారు. ఇది ఫలానా వాళ్ళ ఇంట్లో ఉందని వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి గారు వంతపాడారు. అది అలా ఉంచుదాం. అగ్రిగోల్డ్కు చెందిన హాయ్ల్యాండ్ను లోకేష్ కొట్టేశారని ప్రచారం ఊదరగొట్టారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, దీనిపై విచారణ ఎంతవరకు వచ్చింది? అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ గగ్గోలు పెట్టారు. ఆ పేర్లేవి, వాటిపై ఎంక్వైరీ ఏది? ఇప్పుడు చంద్రబాబు మాజీ పిఎస్ ఇంట్లో 2,000 కోట్లు దొరికాయంటూ పేపర్లలో బ్యానర్లు పెట్టి మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి నానా యాగి చేశారు. చివరకు తేలిందేంటి, ఐటీ శాఖ తాము తనిఖీలు చేసినప్పుడు శ్రీనివాస్ ఇంట్లో గుర్తించింది కేవలం 2,63,000 మాత్రమేనని పంచనామా రిపోర్ట్లో తెలిపారు. అలాగే 12 తులాల బంగారం ఉందని. నమస్కారం సాంబశివరావు గారు. సార్, మనం ఒకటి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసుకొనివ్వండి, చెప్పండి, ఫోన్లు చేసి బెదిరించండి, ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు పెట్టుకొనివ్వండి, ఫేస్బుక్ నిండా మాట్లాడుకొనివ్వండి, మన చర్చ దాదాపు 30 నుంచి 40 లక్షల మంది చూస్తుంటారు. అటువంటి వాళ్ళు ఒక 10-20 మంది మాత్రమే ఉంటారు. అయినా సరే మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడదాం. ఎస్, ఫస్ట్ 2,000 కోట్ల రూపాయలు శ్రీనివాస్ ఇంట్లో దొరికింది, చర్చ ఎందుకు పెట్టట్లేదని నా అజ్ఞాతమిత్రులు అడిగారు. అంటే మీకు అర్థమైంది వాళ్ళు ఎవరో. చర్చ పెడుతున్నాం, అందరూ వినండి, చూడండి, శ్రీనివాస్ గారి ఇంట్లో 2,000 కోట్ల రూపాయలు దొరికితే నేను సేమ్ డే అడిగాను సార్, విజువల్స్ ఎక్కడున్నాయి, సీజ్ నోట్ ఎక్కడుంది, 2,000 కోట్ల రూపాయలు నోట్ ఎక్కడుంది అని అడిగాను. అది అవకతవకలు జరిగాయి, అనకౌంటెడ్ డబ్బులు తెలుస్తాన్నారు. తెలవనివ్వండి, తెలిసిన రోజు తప్పకుండా ప్రసారం చేద్దాం. కానీ తీరా చూస్తే 2,63,000 రూపాయలు దొరికాయి, 12 తులాల బంగారం దొరికింది. లేనిపోని అభండాలు, లేనిపోని అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేశారు. అది కూడా సార్ 40 చోట్ల వెతికితే 80 లక్షలు దొరికాయి, 85 లక్షలు. అది ఐటీ నోట్లోనే ఉంది, మనం ఎవరో సృష్టించిన కల్లా. 71 లక్షల బంగారం దొరికింది. 40 చోట్ల ఎతికితే, 5 రాష్ట్రాలు ఎతికితే, దాంట్లో తెలంగాణలో కూడా ఒక ముఖ్యనేత ఇంట్లో కూడా వెతికారు. వారి పేరు అప్రస్తుతం, వారు రాజకీయాల్లో లేరు, వారు వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది పరిస్థితి. ముందు శ్రీనివాస్ గారి దగ్గర నుంచి వద్దాం సార్. ఎందుకు వైసీపీ నాయకులు పదే పదే మాట్లాడారు, 2,000 కోట్లు దొరికిందే పిఎస్ అయితే 100 కోట్లు దొరుకుతుంది చంద్రబాబు నాయుడు అన్నారు. నిజంగా ఐటీ వాళ్ళకి అటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఎందుకు వెళ్ళిపోతారు ఢిల్లీకి, ఎందుకు వెళ్ళిపోతారు సోదా చేయకుండా, ఎందుకు వెళ్ళిపోతారు అరెస్ట్ చేయకుండా? దీని మీద పెద్ద డిస్కషన్ చేయవలసిన లేదు సాంబశివరావు గారు. సార్, మీరు ఈ చర్చ ప్రారంభించేటప్పుడు ఒక 5-6 విషయాలు మీరు ప్రస్తావించారు, పింక్ డైమండ్ గురించి, మిగతా జగన్మోహన్ రెడ్డి కేసుని గురించి, ఈ శ్రీనివాస్ గారు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ల గురించి. ఇవి కాకుండా నేను ఇంకొక 50 చెప్తాను మీకు. ఒక 50 చెప్తాను, మీరు 4-5 చెప్పి ఆగారు. ఒక 50 చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ మీరు మొదటిసారి నాకెందుకో ప్రభుత్వ వైఫల్యాలని, ప్రభుత్వం చెప్తున్న అబద్ధాలని తేట చల్లం చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపించింది నాకు. ఈ ఈ ఉపోద్ఘాతం మీరు మొదలుపెట్టినప్పుడు నాకు అనిపించింది. ఖచ్చితంగా మాట్లాడతాను. నేనేంటంటే మిమ్మల్ని, మీ ఛానల్ని, ఇంకా కొంతమంది మీడియా మిత్రుల్ని ఒక్క అమరావతి గురించి మీరు చేసుకున్నటువంటి స్టాండ్ని చూసి ప్రభుత్వంకి వీళ్ళకి వ్యతిరేకం కాదు, వైకాపా వాళ్ళు ఎవరు కూడా ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా TV5 లేకపోతే చైర్మనో లేకపోతే సాంబశివరావో లేకపోతే మూర్తి గారో చేస్తున్నటువంటిది కాదు, ఇది ధర్మమైన పోరాటం కాబట్టి ప్రజల పక్షాన్ని తీసుకెళ్లాలని కంకణం కట్టుకున్నారు అని మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను మొట్టమొదట. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ TV5 లేకపోతే ఈనాడో లేకపోతే పచ్చిమీడి ఏవో పేర్లు పెడుతున్నటువంటి వారందరూ వీళ్ళు మాకు వ్యతిరేకమనే భావంతో మీ ఛానల్లో మూస్తుంటారు, ఆపిస్తుంటారు, MSOలతో చెప్తారు.
గవర్నమెంట్ ఉన్నా సరే చేస్తున్నారు అంటే ఇందా చెప్పాల్సిన విషయంలో ఇదొకటి. అయినా ఊరుకుంటాను, మీ చర్చ వరకే పరిమితం అవుతాను నేను. ఇక్కడ ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్ మీ చర్చిలోనే చెప్పాను, రాజకీయ పార్టీలకి ఎజెండా జెండా లేదు, సిద్ధాంతాలు లేవు. మీరు మాకు ఇక్కడ వైస్ ఛాన్సలరు మన ఎవరు వీసీ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, సరే నాకు బాగా పరిచయం, అతను డౌన్ టు ఎర్త్ కామ్గానే ఉండే మనస్తత్వం అయింది. ఆయన అంటే మీరు అడిగినవన్నీ తర్వాత చెప్తాను సాంబశివరావు గారు, మిగతా వదిలేశారని చెప్పడానికి ప్రత్యేక హోదా గురించి ఇక్కడ ఒక పెద్ద మేళా పెట్టి స్టూడెంట్స్ని పెట్టి ఒక సెమినార్ కండక్ట్ చేశాడు. అప్పుడు అనుకున్నాను తన్ని, ఓహో రాష్ట్రం పట్ల కన్సర్న్ ఉంది, ఒక రిజిస్ట్రార్గా ఉండి కూడా విద్యార్థుల్ని విద్యావంతులను చైతన్యవంతం చేస్తున్నారని. ఈరోజు అతను వీసీ అయ్యాడు, కానీ 7 నెలలు అయింది, ఏమైందని మనకు ఒక్కొక్క అంశం మీద వస్తామండి. ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఇంకొకటి చాలా ముఖ్యమైన అంశం, అంటే మీరు అన్నట్టుగా ఎన్నో అంశాల మీద మాట తప్పారు, అవాస్తవాలు ప్రకటించారు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు, అవి ప్రజలు నమ్మే విధంగా మోసం చేయగలిగారు. కానీ ఒక్కొక్క అంశం మీ దగ్గరకు వస్తాను. హాయ్లాండ్ లోకేష్ కొట్టేశారని చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కొట్టేసిందని చెప్పారు, అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేశారన్నారు. నేను అడుగుతున్నాను సార్, హాయ్లాండ్ కొట్టేస్తే ఆ డాక్యుమెంట్ నెంబర్ ఎంతో చెప్పండి. ప్రభుత్వం వచ్చి ఇన్నాళ్ళైంది కదా, ఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళినా ఆ డాక్యుమెంట్ దొరుకుద్ది. అలాగే అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేశారు అంటే ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? అగ్రిగోల్డ్ వాళ్ళు బయటకు వచ్చి ఇదిగో ఫలానా తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని బెదిరించారు, ఫలానా జనసేన వాళ్ళు మమ్మల్ని బెదిరించారు, మిగతా వాళ్ళు బెదిరించారని చెప్పాలి కదా. ఇంతవరకు అటువంటి చర్యలు లేదు. మూడవది ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ మొదలుపెట్టారు. చివరికి వీళ్ళు పట్టుకుంది ఏంటంటే తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఆస్తులు కొనుక్కున్నారు. చాలామంది కొనుక్కుంటారు తెల్ల రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు హైదరాబాద్లో. మరి మీరు బహుశా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతమందికి ల్యాండ్స్ ఇచ్చారో నా దగ్గర లిస్ట్ ఉంది. అది తప్పే, ఇది తప్పే. ఒకవేళ బినామీ ఉంటే, బినామీలు ఎవరైనా ఉంటే పేర్లు ప్రకటించమని అడిగాం సార్, ఇదిగో ఈ తెల్ల రేషన్ కార్డు అతను, ఫలానా వాళ్ళకి బినామీ చెప్పలేదు. సిఐడి విచారణ అంటారు, సంతకాలు అంటారు, ఎవరిని అరెస్ట్ చేయరు, ఎవరి మీద షార్ట్షీట్ అయ్యరు. ముందు ఇది తేలిస్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల సంగతికి వెళ్దాం. సరే ఇప్పుడు ఈ విషయం మీద 4-5 సార్లు మీ దగ్గర ఒకసారి మాట్లాడాను, మన వెంకటకృష్ణ గారి దగ్గర ఒకసారి మాట్లాడాను, ఏబిఎన్లో ఒకసారి మాట్లాడాను, మన జాఫర్ గారితో ఒకసారి మాట్లాడాను సాంబశివరావు గారు. ఇన్సైడ్ ట్రేడింగ్ అనే పదం భూత అని అన్నాను, ఇంతకంటే దానికి ఏం చెప్పలేము. రెండోది ఒకసారి ఏదో ఒక ఆయన మీద ఎంక్వైరీ జరిగినప్పుడు రేషన్ కార్డు కూడా లేనటువంటి వాళ్ళతో కలిపి 100 బ్రాందీ షాపులు ఉన్నాయని అప్పుడున్నటువంటి ప్రభుత్వంకి రిపోర్ట్ వచ్చింది, రేషన్ కార్డు లేని వాళ్ళకే. సో అందుకని కొన్ని ఆధారాలు ఉండవు కదా అని మనం అడగవసరం లేదు, కానీ తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాడు భూమి కొనకూడదా అంటే మా వైజాగ్లో ఎన్ని వేల మంది, నాకు ఒకవేళ ఆశ్చర్యం, నీ నాకు ఒకసారి రేషన్ కార్డు అంటారు, నాకు ప్రభుత్వం దగ్గర నుండి ప్రతి కోటీశ్వరుడికి కూడా ఏదో ఒక సబ్సిడీ అందుతుందని ఒక ఆలోచనతో నిండి ఉండి సాంబశివరావు గారు. నేను ఈరోజు నీ మీకేటి సార్ అంటే నాకు గ్యాస్ సబ్సిడీ మీద వచ్చేదని, ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఎవరైనా ఎఫర్ట్ చేయగలరంటే ఆ సిలిండరు వాళ్ళు మానేస్తే మంచిదంటే నేను మా అబ్బాయి పేరు మీద ఉన్న ఇద్దరం కూడా ఆ రెండు మాకు అవసరం లేదని 5 ఏళ్ల క్రితమే సబ్సిడీ తీసుకోవట్లేదు సాంబశివరావు గారు. అంటే ఇది సందర్భం ఎందుకు చెప్తున్నానంటే కాదు అన్నటువంటి వాళ్ళు ప్రతి విషయంలో కూడా వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు. అబద్ధాలు ఆడినటువంటి వాళ్ళకి, మనం అబద్ధం ఆడి వాళ్ళ మీద బురద చెల్లియాలనుకున్నటువంటి వారికి మీ ప్రశ్నలు వాళ్ళకి ఏమీ తగలవండి. ఈ సాంబశివరావు మాకు మా పార్టీ అంటే పడదు అందుకని ఇలాంటివన్నీ మాట్లాడతారని మిమ్మల్ని అంటారు తప్పించి వాళ్ళు తప్పు. ఇప్పుడు నేను మీతో చెప్పాను, సాంబశివరావు గారు వైజాగ్లో రాజధాని కావాలని సాక్షి పేపర్ వాళ్ళే సర్వే చేశారు. సాంబశివరావు గారు ఆయన మనుషులే, ఆయన టీమే, విజయవాడ నుండి హైదరాబాద్ నుండి అందరూ వచ్చి సర్వే చేస్తే 170 మంది విశాఖపట్నం ప్రజలకు నిజంగా చేతులెత్తి నమస్కరించాలి సాంబశివరావు గారు.
170 మంది మా అభివృద్ధి జరిగింది, మేం బాగున్నాం, మా సిటీని పాడు చేయకండి, దయచేసి రాజధానిని అమరావతిలోనే ఉంచండని 170 మంది వాళ్ళ ఒపీనియన్ పోల్ చెప్పారండి. సాక్షి వాళ్ళు సర్వే చేస్తే ఇది సత్యం. ఆ రిపోర్ట్ వాళ్ళ దగ్గర ఉంది. ఆయన అయ్యో ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు మనం మంచి చేద్దామని ఆలోచన కాకుండా, అది కాకుండా ఒపీనియన్ మార్చడానికి ప్రోగ్రాంలు పెట్టండి అని మెసేజ్ పంపించారు. అక్కడ నుండి ఏంటంటే ర్యాలీలు, మాకు కావాలి మాకు కావాలని. ఎవరు మనకు తెలిసి ఎవరు చేస్తారు అంటే వాళ్ళని కించపరచాలని కాదు, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మేము మా నిర్ణయం రైట్ అని చెప్పడం కోసం ప్రయత్నం తప్పించి ప్రజాస్వామ్యంలో మెజార్టీ వద్దంటున్నారు. దీనివల్ల మనం కలిసి వచ్చేది ఏముంది, రాష్ట్రానికి ఖర్చు కూడా తగ్గుతుంది. ఒక్క విషయం సాంబశివరావు గారు ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలకి ఖచ్చితంగా అలవాటు చేశారు, చంద్రబాబు నాయుడు అలవాటు చేశారు, దాన్ని కంటిన్యూ చేస్తూ ఇంకా ఎక్స్ట్రా చేస్తున్నారు. అభివృద్ధికి రెవెన్యూ లేకుండా అప్పులు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనుకోండి, చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో 180-190 కోట్లు 5 సంవత్సరాలకి అప్పులు చేసినట్టు రికార్డ్, మేబీ నేను తప్పవచ్చు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 7 నెలల్లోనే ఇంచుమించుగా 50-60 వేల కోట్లు అప్పు చేశారు. అప్పుడు ఇన్కమ్ వచ్చేది, ఇన్కమ్ వస్తూ అప్పులు చేస్తూ పోలవరం, అమరావతి ఇండస్ట్రీస్, వాళ్ళకి సైట్లు, వాళ్ళకి పవరు, కియా లేక సెల్ ఫోన్ కంపెనీలు, లుల్లు కంపెనీలు, వీటన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సినవి ఇస్తూ ఈ సంక్షేమ కార్యక్రమం. ఇక్కడ ఏంటంటే అభివృద్ధి ఆగిపోయి డిస్ట్రక్షన్. ఇది ఇసుక కోట్లు కట్టారు అబద్ధాలనే అసత్యాలతో, ఇసుకతో కోటలు నిర్మించి ఇదే కోటని చూపించడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం కుప్ప కూలిపోవడం గ్యారంటీ. కానీ ఎలక్షన్ వచ్చినంత వరకు ఏమిట్రా ఈ కర్మ ఉండాలని ప్రజలు ఉంటారు. అప్పుడు వరకు ప్రజలు మర్చిపోవచ్చు. మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇవి గుర్తు చేస్తుంటే ప్రజలు అవును కదా మనం చదివిన లిస్ట్ అంతా ఒకసారి గుర్తు చేసుకొని ఎంత అన్యాయం జరిగిందని గుర్తుండడానికనే అవకాశం ఉంటుంది. రెండోది మీరు అన్నట్టుగా బినామీలు ఏంటండి బినామీలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసే ఉంది. ఆ జేడీ లక్ష్మీనారాయణ గారు అప్పట్లో చాలా గొప్ప నీతిమంతుడు, ఆయన ఆయనేం పట్టుకోలేదు. ఖచ్చితంగా ఇది దొరికింది ఏంటండి, ఆధారాలతో సహా ఇన్ని, అందరూ తెలుగుదేశాన్ని 100 కోట్లు లేదు బాలంటట్టు ఏమీ లేదు, 40 వేల కోట్లకి వచ్చినాయి. అది ఆ ఈడీ కానివ్వండి, మిగతావి కానివ్వండి, ఇంకా ఇందులో కూడా కొంత తగ్గొచ్చు రేపొద్దున ఫైనల్ ఆర్డర్ వచ్చేటప్పుడు. కానీ ఒకటి గ్యారంటీ కదండి, ఖచ్చితంగా జరిగింది. ఆ జరిగిన దాంట్లో ఉన్నటువంటి పార్ట్నర్స్ అందరూ ఏమయ్యారండి? ఈరోజు నిమ్మగడ్డ ప్రసాద్ ఎక్కడున్నాడండి? దాంట్లో ఎవరున్నారో తెలుసు కదా. సో ఈ విషయాలు మాట్లాడి అతను విమర్శించాలని కాదు, కానీ ఎక్కడైనా ఒక భయం, అయ్యో మనం ఇన్ని తప్పులు చేశాం, అధికారం అయినా ప్రజలు మనల్ని నమ్మి అధికారం ఇచ్చారు, ఇక నా తప్పులు పక్కన పెట్టి సరే దాన్ని తప్పించుకోవడానికి ఆయన శుక్రవారం వెళ్లకుండా ఉండడానికి క్యాబినెట్ మీటింగ్లు పెట్టచ్చు, అమిత్ షా గారితో అపాయింట్మెంట్లు పెట్టుకోవచ్చు, మోడీ గారితో ఎవరైనా సరే, చాలామంది ఎవరైనా సరే, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఎవరైతే ఆ కేసుల్లో ఉంటారో ఒక ముఖ్యమంత్రిగా అక్కడికి హాజరవడానికి ఇబ్బంది ఉంటుంది. దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయడాన్ని నేను తప్పు పట్టను, కానీ అతని మనస్సాక్షి కనిపించాలి. నిజమే మనం ఇన్ని చేసాం, మనం అయినా ప్రజలు మనకు ఓటేసి గెలిపించారు, వీళ్ళని కంటనీరు పెట్టకుండా వీళ్ళందరినీ మనం కన్నబిడ్డల్లాగా మాట్లాడుతుండేవాడు కదా, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, నా సోదరులు, నా తాత, నా అవ్వ, నా అమ్మమ్మ, అమ్మ అని వాళ్ళందరూ నువ్వు అలా పిలిస్తే ఒళ్ళు పులకరించుకొని నీకు ఓటేసి ఇంత మెజారిటీ ఇస్తే, ఈరోజు ఆ అవ్వ ఆ తాత వాళ్ళ పెన్షన్ తీసి, ఆ అమ్మ ఆలే కళ్ళనీరు పెట్టుకొని నా భూములన్నీ పోయి నా రాజధానిలకు అయిపోయిందని, అట్లాగే మా ఉద్యోగాలు పోయేవని ఆ వర్కర్స్ ఎంప్లాయ్మెంట్, అట్లాగే మా జీతాలు రావట్లేదని, డబ్బులు లేవని తెలుసు అయినా దాన్ని కప్పిపుచ్చుకోవడానికేమో స్కీములు అనౌన్స్ చేయడం, దీన్ని మరిపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పించి రిలైజ్ అవ్వడం కోసం ప్రయత్నం చేయట్లేదు, తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. మే ఏంటండి దిశ దాని గురించి పోలీస్ చేయని పెట్టారు, ఏమైందండి నిన్న వెళ్ళి మళ్ళీ ఏమన్నారు? దానికేమో కేంద్ర ప్రభుత్వం రికగ్నేషన్ కావాలి అంటే రికగ్నేషన్ రాకముందే నువ్వేమో చేశానని చెప్తున్నావు, రద్దు మండలి రద్దు అవ్వడానికి పంపించి ఇకపై ఇక్కడేమో సెలెక్ట్ కమిటీకేమో సెక్రటరీతో లెటర్ చెప్పండి. సాంబశివరావు, ఒకటి ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి స్పష్టంగా పేర్లు ప్రకటించమన్నాం, ప్రకటించలేదు. పోలవరంలో ఎవరైతే అవినీతి చేశారో
ఎవరైతే ఎక్సెస్ అమౌంట్ తీసుకున్నారో, ఏ ఆఫీసర్ దానికి ఎక్సెస్ అమౌంట్ పే చేశాడో, ఏ కాంట్రాక్టర్కి పే చేశాడో యాక్షన్ తీసుకోమంటే ఇంతవరకు తీసుకోలేదు. పట్టిసీమలో 400 కోట్లు అవినీతి చేసిన కాంట్రాక్టర్ ఎవరు, వారికి మళ్ళీ పోలవరం ఎలా ఇచ్చారంటే దానికి ఆన్సర్ లేదు. పింక్ డైమండ్ ఎక్కడుందో తెలియట్లేదు, నగలు ఎక్కడున్నాయో తెలియట్లేదు. సాక్షాత్తు 6 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ అవినీతి జరిగింది హైలాండ్తో సహా మేము ప్రసారం చేస్తాం, మాకు ఇవ్వమంటే ఇంతవరకు ఇవ్వట్లేదు. మూడో విషయం, అన్నిటికన్నా ముఖ్య విషయం, చంద్రబాబు నాయుడు మొన్న ఐటీ దాడుల మీద, ఐటీ నివేదికల మీద, ఐటీ దాని మీద ఎందుకు మాట్లాడలేదు అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రివర్స్ వద్దాం అంటే, ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు అవినీతి మీద మాట్లాడుకున్నాం, వారి ఆరోపణల మీద మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తాను. 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనకు అప్పులున్నాయని, ఇల్లు అమ్ముకుంటారని లెటర్ రాసిన మాట పత్రికాముఖంగా వచ్చింది సార్. నేను చూడలేదు ఆ లెటరు, నేను పత్రికలు వచ్చిందే చదువుతున్నాను. ఆ తర్వాత ఆ ఇల్లు అలానే ఉంచుకున్నారు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయో తెలుసు, ఎక్కడెక్కడ గన్లు ఉన్నాయో తెలుసండి. అది ఎక్కడెక్కడ పత్రికల్లో కాదు, నాకు సాంబశివరావు గారు సార్, సాంబశివరావు గారు, ఆహా సాంబశివరావు గారు, మీరు అంటున్నారు కదా పత్రికల్లో వచ్చింది నాకు తెలుసని, నాకు తెలుసు అది నిజం, మాట్లాడండి. దెన్ యా, అయినప్పుడు ఇన్ని మీడియాలు ఎలా పెట్టగలిగారు, ఇన్ని ఇల్లు ఎలా కట్టగలిగారు, ఇన్ని సిమెంట్ ఇండస్ట్రీస్ ఎలా పెట్టగలిగారు? ధర్మాన ప్రసాదరావు గారు చెప్పారు సార్, ఐఎమ్ కోటింగ్, చాలా సీనియర్ నాయకులు, నాకు ఇష్టమైన నాయకులు, స్పష్టంగా చెప్పారు 67 కంపెనీలు వితిన్ 5 ఇయర్స్లో పెట్టగల ఇండియాలో ధీటైన వ్యక్తి ఎవ్వరూ లేరని. అలాగే కన్నబాబు గారు చెప్పారు, ఆ పార్టీలో చేరాలంటే చెంచల్గూడ జైలుకి వెళ్ళాలి, అది జైలు పార్టీ అనేశారు. వంశీ గారు కూడా ఎప్పుడు బెయిల్ రద్దవుద్దో తెలీదు, ఎప్పుడు ఉండాలో తెలియదన్నారు. మరి చంద్రబాబు నాయుడు ఎట్లయితే ఐటీ దాడుల మీద అడుగుతున్నారో, ఐటీ సోదాల మీద అడుగుతున్నారో, అంబటి రాంబాబు గారు, గౌరవనీయ రాంబాబు గారు, పారసారథి గారు, అందరూ అడుగుతున్నారు, తప్పేం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎలా వచ్చాయి, ఇంత ఐశ్వర్యం ఎలా వచ్చింది, అప్పుల్లో ఉన్న ఇల్లు వాళ్ళ కుటుంబం ఇంత బాగా ఎలా సంపాదించుకోగలిగారు అని పారసారథి గారు చెప్పాలి, అంబటి రాంబాబు గారు చెప్పాలి, గౌరవనీయ బొత్స సత్యనారాయణ గారు చెప్పాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెడితే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారిని అడిగే హక్కు వీళ్ళకు ఉంటుంది, బాధ్యత కూడా ఉంటుంది, ఇద్దరూ చెప్పాల్సిందే. సాంబశివరావు గారు మీరు భ్రమలో ఉన్నారా? ఈ ప్రశ్నలు మీరు అడిగిన పేర్లున్న వాళ్ళు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారండి? ఆయన అడగాలంటే తెలుగుదేశం వాళ్ళు అడగాలి, మీడియా వాళ్ళు అడగాలి, ఎవరైనా అడగాలి. వాళ్ళు అడిగితే సమాధానం లేదు. వాళ్ళు అసెంబ్లీలోనే చెప్పారు కదా, అవును మా నాయకుడు 18 నెలలు జైలుకి వెళ్ళి వచ్చాడు, ఓకే, అందువల్లనే అనుభవం తెలుసుకున్నాడు, ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు, అందువల్లనే ఇలా పరిపాలిస్తున్నాడు, ఏం వెళ్తే తప్ప, వెళ్ళి వచ్చిన వల్ల నష్టమేనా జరిగిందా, మంచే జరిగింది. అందుకని మీరు ఈ పేరు అయితే పేర్లు పెట్టారో, నేను ఆ పేర్లు ఎత్తను కానీ వాళ్ళకి అంటే అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు అట్లాగున్నాయి. సాంబశివరావు గారు ఏ మాటకు ఆ మాట చెప్పారు, కన్నబాబు నాకు బాగా పరిచయం, అట్లాగే బొత్సత్యనారాయణ గారు నాకు పరిచయం, అట్లాగే ప్రసాదరావు గారు నాకు పరిచయం, ధర్మాన ప్రసాదరావు గారు కూడా. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రాజకీయ వ్యాక్యూమ్ వచ్చింది. అప్పుడు వేరే పార్టీలో ఉండేటప్పుడు ప్రతిపక్షాన్ని ఇక్కడే మీకు చెప్పబోతుంది ఏంటంటే, అధికారంలో ఉన్నటువంటి వారు ప్రతిపక్షాన్ని అలా మాట్లాడడం అలవాటు అయిపోయింది, సాంప్రదాయం. అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసినా తప్పండం అనేది ఒక ఆనవాయితీగా మారింది. ఈ మధ్యకాలంలో దీనికి డిఫరెంట్గా నాకు ఒక్క మనిషి కనిపిస్తున్నాడండి రాజకీయాల్లో. అతన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో చెయ్యరో, లేదా రేపు ఎలక్షన్లో గెలుస్తాడో గెలవడో, పవన్ కళ్యాణ్ దర్జాగా ఆ రోజు బీజేపీకి సపోర్ట్ చేసి ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుందని నేను సపోర్ట్ చేశాను, ఈ రాష్ట్రానికి ఎప్పుడైతే అన్యాయం చేశారో నేను వ్యతిరేకించాను. ఈరోజు మరలా బీజేపీతో ఎందుకు కలిశానంటే నాకు మాట ఇచ్చారు ఈ రాజధానిని కదపనని. నేను అందుకు చూడండి ప్రజల కోరిక నెరవేరుస్తారని అతను పార్టీలో చేరడం, ఆ నిజాయితీని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మేబీ ఎవరికి నచ్చకపోవచ్చు, ఇతను ఏదో ఏది పడితే అది మాట్లాడతాడు మేధావులాగాని కొంతమంది కామెంట్లు చేయొచ్చు, నెగిటివ్గా మాట్లాడవచ్చు, కానీ ఒక కారణం అని చెప్పాడు. ఎంత నచ్చిందంటే రాజధానిలో కూర్చొని నేను బీజేపీ వాళ్ళతో మాట్లాడాను, అందుకోసం తన పొలిటికల్ లైఫ్ను కూడా నా దృష్టిలో త్యాగం చేసినట్టే. ఎందుకు, ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది ఒకటి, ఈ టైంలో కూడా నిజం చెప్పగలుగుతున్నాడు నేను ఎందుకు చేరానని. అట్లాగే వైకాపా కానీ కలిస్తే
నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతాను, అందులో కలవనన్నాడు. ఇలాంటి పరిస్థితులని అడ్రస్ చేస్తూ భావాలను చెప్పే రాజకీయ నాయకులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అవసరం అండి. అతను గెలకపోవచ్చు, నువ్వు అక్కడ కూడా గెలలేదు, నువ్వేంట్రా మాట్లాడుతున్నావు అని కొంతమంది మాట్లాడతారు, కొంతమంది పవన్ కళ్యాణ్ నాయుడు అని మాట్లాడతారు. కాదు, అతను కేర్ చేయట్లేదు, చెప్పింది డైరెక్ట్గా చెప్తున్నాడు, నిలబడుతున్నాడు. ఫెయిల్ అవ్వచ్చు, రేపు పొద్దున్న అతనికి మాట ఇచ్చిన బీజేపీ స్టాండ్ అవ్వకపోవచ్చు, బట్ హీజ్ క్లియర్. ఇట్లా అట్లాగా అన్ని రాజకీయ పార్టీలు, ఇటు తెలుగుదేశం కానీ లేదా వైకాపా కానీ, ఎస్ నేను మాట్లాడాను పెట్రోల్ డీజిల్ నేను పెంచను, నేను మాట్లాడాను ప్రత్యేక హోదా సాధిస్తానని, అవసరం వస్తే పార్లమెంట్ సభ్యులను రాజీనామా చేస్తాను, ఎస్ నేను మాట్లాడాను కరెంట్ ఛార్జీలు పెంచనని, నేను పెంచను. ఒక్కటండి, ఒక్కటైనా చెప్పి ఇది. నేను మళ్ళీ ఎవరు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరి గురించి నేను మాట్లాడనండి, దే నో, వాళ్ళకి తెలుసు మనం మాట్లాడలేము, మనం మాట్లాడినా జరగదు, మనం అంతా ఇంతకుముందు మాట్లాడాం, అప్పుడు ఆ ల్యాండ్స్ గురించి మాట్లాడాం, అప్పుడు ఇన్సైడ్ ట్రేడింగ్ గురించి మాట్లాడాం, అప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడాం, చంద్రబాబు నాయుడిని యూటర్న్ అన్నాం, ఎన్ని మాటలు అన్నామో మనం అధికారంలోకి వచ్చాక ఒక్కటి చేయలేకపోతున్నామనే మనసులో వాళ్ళకి బాధ ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు, మీరు చెప్పినటువంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక 25-30 ఏళ్ళ బట్టి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు. బొత్స సత్యనారాయణ గారు కానీ, ధర్మాన ప్రసాదరావు గారు కానీ, లేదా మన పార్థసారద గారు కానీ, లేదా కన్నబాబు జూనియర్ అయినా 10 ఏళ్ళ బట్టి అందరూ ఉన్నవాళ్ళే. వాళ్ళకి ప్రజల నాతాలకు భావాలు తెలుసు, కానీ వాళ్ళ నాయకుడు ఏం చెప్తే అది చేయాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇన్సైడ్ అయితే ఉంది, ఏదైనా ఒక కెలామిటీ, పొలిటికల్ కెలామిటీ రాదా, లేదా చెన్నైలాగా రాదా, మెడ్రాస్లాగా రాదా, మనకేదైనా దీంట్లోంచి విముక్తి కలగదా అనే చాలామంది ఆ భావనలో ఉన్నారు. సాంబశివరావు గారు, ప్రజలే కాదు మిగతా వాళ్ళు కూడా ఇదే కోరుకుంటున్నారు. ఏంటండి, ఎలక్షన్ అయినంత వరకు ఉండాల్సిందేనా, మనకు మరి ఇంకేం మార్గం లేదా, దీంట్లోంచి బయటపడే మార్గం ఏంటి? ఇలాంటి ఆలోచనలతోటే ప్రతి ఒక్కరూ ఉన్నారు. సర్దుకుంటే యాంపుల్ ఆఫ్ టైం ఉంది జగన్మోహన్ రెడ్డికి, ఇంకా 4 సంవత్సరాలు, జమిల్ ఎలక్షన్స్ రాకపోతే ఇంకా 3 సంవత్సరాలు ఉంది. సర్దుకొని ఇచ్చిన మాట ప్రకారం తను ఎలక్షన్కు ముందు ఏమేమి చెప్పాడో అభియోగాలు ప్రూవ్ చేయాలి, 1-2 అయినా ప్రూవ్ చేయాలి. రెండోది, ఏదైతే చెప్పాడో పోలవరం గురించి కానీ, క్యాపిటల్ గురించి కానీ, వీటి గురించి మాట నిలబడితే శభాష్, మనం ఏదో అనుకున్నాం ఆ 7 నెలల్లో తొందరపడ్డాం. నేను కూడా రేపు పొద్దున్న ఇవన్నీ వెనక్కి తీసుకోవాలి. 7 నెలలు చాలా షార్ట్ టైము, కానీ ఒకటి చేసుకొచ్చాడని అప్రిషియేట్ చేస్తాం. చెప్పండి సాబ్సర్. మనము చివరిగా, మనకి ఇప్పుడు ఫోన్ కాల్స్ వచ్చాయి, ఒక్కసారి అమరావతి గురించి మాట్లాడమని చెప్పారు, తప్పకుండా అడ్రస్ చేయాల్సిన అంశం అది. వచ్చిన బ్రేక్ తర్వాత అమరావతి మాట్లాడి మనం క్లోజ్ చేద్దాం. వచ్చిన బ్రేక్ తర్వాత మాట్లాడదాం. దాంట్లోనే అసెంబ్లీలో మాట్లాడింది, మీ దగ్గరకు వస్తాను సాంబశివరావు, అసెంబ్లీలో మాట్లాడింది పెట్రోల్ ధరలు, రేపు డీజిల్ ధరలు పెంచేటప్పుడు చంద్రబాబు నాయుడు దించు, నీ రాష్ట్రంలో తగ్గించు, అసెంబ్లీలో గొంతు దించుకొని మాట్లాడిన ఆయన, ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెంచుకుంటే ఎక్కడే పెంచిన దానికి, అయ్యో మనం ఇలా మాట్లాడాం, మనం ఏం సమాధానం చెప్పగలం, మొన్న అసెంబ్లీలో మాట్లాడాం అనే భయం లేదు. నాయకుడే అలాగే అన్నీ మాట్లాడుతుంటే, సన్నబియ్యం గురించి అలా మాట్లాడుతుంటే తర్వాత వాళ్ళు తప్పకుండా మాట్లాడతారు. నేను వాళ్ళని తప్పు పట్టను, వాళ్ళు ఖచ్చితంగా మంత్రులు ఎమ్మెల్యేలు బాధపడుతున్నారు సాంబశివరావు గారు, తప్పులు జరుగుతున్నాయి, మనం ఏమీ చేయలేకపోతున్నాం, మనం ఏమీ చెప్పలేకపోతున్నాం, ఎలాగ దీంట్లోంచి పోయి. కొంతమంది ఉండొచ్చు కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు, మొదటిసారి అయినటువంటి వాళ్ళు, రాజకీయ అవగాహన లేనటువంటి వారు, ఓహో మా నాయకుడు మాట అంటే మడం తిప్పడని అనుకుంటున్నారు. కానీ సీనియర్లు అందరూ ఖచ్చితంగా తప్పు జరుగుతుందని, మీ పాయింట్కి వస్తాను, వాళ్ళు కేవలం ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి బీజేపీని కలిసిన తర్వాత ఏవైతే లీకులు ఇచ్చారో అని పేపర్లో వచ్చాయో దాని తర్వాత వాళ్ళు ఖండించడం, దాన్ని డైవర్ట్ చేయడానికి దీన్ని ఒక పెద్ద అస్త్రం కింద వాడాలని సొంతంగా అదాడా మన మొత్తం అందరూ. సో మరుసటి రోజు ఇది వచ్చిన తర్వాత, ఒకటి మిగతా వాళ్ళు తగ్గారనుకోండి, ఎవరో ఒకరిద్దరు సర్దుకోవడానికి మాట్లాడారు. మీరు ప్రత్యేకంగా నేను క్లిప్పింగ్ చూసాను నైట్ 10 o'clock ఏదో మీరు ఒక మాట అన్నారు ఆ రోజే, మీరు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి తెచ్చుకున్నారో తెలియదు కానీ మేము గంటన్నర లైవ్లో ఉంటాం, మా ఇన్ఫర్మేషన్ 2,60,000 దొరికిందని తెలిసింది,
మీరు ఏదైనా ఉంటే నేను మేము ఖచ్చితంగా లైవ్లో చూపిస్తాం చెప్పండి అని అన్నారు. అప్పుడే అర్థమైంది ఇది ఖచ్చితంగా తొందరపడి వీళ్ళు మాట్లాడారు, అబాసుపాలు అయ్యారు. మనం అనుకుంటాం వాళ్ళు అబాసుపాలు అయ్యారని, లేదు. ఎందుకంటే ఆ నాయకుడే కరెంటు ఛార్జీల గురించి ఏం మాట్లాడాడు ఆయన, మరలా మర్చిపోతానని చెప్తున్నాను. ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే కరెంటు రేట్లు ఎక్కువ ఉన్నాయని అసెంబ్లీలో బల్ల గుద్ది మాట్లాడాడు. ఎలా పెంచాడండి ఇప్పుడు? ఇప్పుడు దేశంలో అందరికంటే ఆంధ్రప్రదేశే ఎలక్ట్రిసిటీ రేట్లు తక్కువ ఉన్నాయంటున్నాడు ఆయన. అంటే ఇతను పెంచిన తర్వాత కూడాను ఎంత గొప్ప అంటే ప్రజల తాలూకా మెమరీ ఏ ఉండదు. మనం ఏదైనా మాట్లాడవచ్చు, మనకు 150 మంది మద్దతు ఉంది కాబట్టి నేను ముందన్నవన్నీ కాదు, ఇప్పుడు నేను ఏది చెప్తే అదే నమ్ముతారనే భ్రమలో ఉన్నాడు ఆయన. అది ప్రజాస్వామ్యంలో, భారతదేశం లాంటి అతి పెద్ద ప్రజాస్వామ్యంలో ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఏ రాష్ట్రానికి రాకూడదని నేను కోరుకుంటున్నాను. చాలామంది ముఖ్యమంత్రులు అవుతారు, యోగి అవ్వచ్చు, మాయావతి అవ్వచ్చు, ముల్లయాం సింగ్ యాదవ్ అవ్వచ్చు, లేదా కేసీఆర్ గారు అవ్వచ్చు, లేదా మమతా బెనర్జీ అవ్వచ్చు, లేదా కేజ్రీవాల్ అవ్వచ్చు. ఇంతమంది కూడా ఎక్కడ ఇంత అన్రెస్ట్, ఇంత అప్రజాస్వామికంగా, ఇంత అభివృద్ధి నిరోధకంగా, ఇంత అవినీతి చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఇంత బరి తెగించింది. సభారి గారు, రెండు విషయాలను ఉపయోగించి నాయకులను భయపెడుతూ కేసులు పెడుతూ పోలీసులను ఉపయోగించుకుంటూ, రైట్? రెండు విషయాలు అంటే మీరు చెప్పిన దానికి కొనసాగింపుగానే చెప్పండి సాంబశివరావు గారు. ఆప్షన్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 3వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ఒక గొప్ప మాట అన్నారు, ప్రతిపక్షం వాళ్ళని త్వరలో కలుస్తాను, వారు చెప్పేది వింటాను, అందరం కూర్చొని ఢిల్లీ గురించి ఆలోచిస్తాం అని ఒక మాట చెప్పారు. రెండో విషయం, ప్రధానమంత్రి మోడీ గారికి ఫోన్ చేసి మీరు చాలా బిజీగా ఉన్నారని రాలేదని అనుకుంటున్నాను, నేను మన ఇద్దరం కలిసి ఢిల్లీని అభివృద్ధి చేద్దాం, మీ దగ్గరున్న ప్రణాళికలన్నీ నాకు ఇవ్వండి, నా ప్రణాళికలన్నీ మీకు ఇస్తాను, ఒక ఢిల్లీని ప్రపంచ అగ్రగణ్య రాజధానిగా మనం చూద్దాం అని చెప్పారండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున, ఇక మీ సంగతి చూసుకుంటాం, టీవీ 5, ఏబిఎన్, ఈటీవీ, ఇది అంటే ఎంత తేడానో చూడండి. ఇంకొక విషయం ఎదురు, ఒక నిమిషం సార్, ఏదైతే ఐటీ దాడులు జరుగుతున్నాయో, ఖచ్చితంగా ఒక నిమిషం సార్, ఐటీ దాడులు జరుగుతున్నప్పుడు ఒక మంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాంగ్ న్యూస్ ఇచ్చారు, 2,000 కోట్లు దొరికాయి, సీజ్ చేయబోతున్నారని. అది పట్టుకొని ఆయన అక్కడున్న ఇద్దరు పెద్దవాళ్ళని కలిశారు, కానీ వాళ్ళు సమాచారం తెప్పించుకున్నాక కాదులే ఎలమన్నారు. చూసినట్టయితే ఆయన అక్కడ వాళ్ళని కలిసి వీళ్ళని ఇరికిద్దాం అనుకున్నాడు, వేరే పార్టీ వాళ్ళందరూ ఇరికిచ్చేద్దాం అనుకున్నాడు. కానీ ఆయన అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే సిబిఐ హైకోర్టులో అఫిడవిట్ వేసింది, బెయిల్ రద్దు చేయాలి, చాలా ఇబ్బందిగా ఉంది, ప్రతి శుక్రవారం అటెండ్ కావట్లేదు, ఒక్క శుక్రవారం తప్ప మిగతా రోజులు అటెండ్ కావట్లేదు, ముఖ్యమంత్రి అయితే కేసులు ఏం పోతాయా, మాకు నిందితుడు నిందితుడే, ఆయన పొజిషన్ మాకు సంబంధం లేదు. ప్లీజ్ సార్. సార్, ఇక్కడ రెండు విషయాలు సాంబశివరావు గారు. కేజ్రీవాల్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల నిర్ణయానికి, ఢిల్లీ ప్రజల నిర్ణయానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ నిర్ణయాన్ని బట్టే నాయకులు కూడా వస్తారని నేను ఢిల్లీ ఎలక్షన్ నుండి నేను అనుకున్నాను. 7 నెలల క్రితం ఎలక్షన్ జరిగితే పార్లమెంట్ సీట్లన్నీ కూడా మోడీ నాయకత్వాన్ని ప్రధానమంత్రి కావాలని ఓట్లేసుకున్నారు. ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చేటప్పటికి, ఇది లాస్ట్ టైం కూడా ఒక 5 ఏళ్ల క్రితం మీ దగ్గర చెప్పాను, ఢిల్లీ ప్రజలు మాకు ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ కావాలి, ఈ దేశానికి ప్రధానమంత్రి మోడీ కావాలని ఓటేశారు. ఆ విజ్ఞత్తో ఓటేసిన ప్రజల దగ్గర విజ్ఞత్తో ఉన్నటువంటి నాయకులే వస్తారని నేను అనుకుంటున్నాను. ఎక్కడైతే విజ్ఞత కోల్పోయి షార్ట్ టర్మ్ నిర్ణయాలు తీసుకుంటే దురదృష్టం, ఇలాంటి ప్రజాప్రతినిధులు వస్తారు. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి, అప్పట్లో కేజ్రీవాల్ కూడా ఢీ కొట్టడానికి చూశాడు ఆయన. ఆయనేమో నేను భారతదేశంలో నేను పార్టీ పెడతాను, అన్ని రాష్ట్రాల్లో నేను నా కాలు మోపుతాను, బీజేపీకి థ్రెట్ ఇస్తాను అంటప్పుడు వాళ్ళు ఊరుకోలేదు, అతన్ని స్టేబుల్గా ఉండవలేదు. బట్ అదే అంటున్నాను, మా ఆ నాయకులు రిలైజ్ అవ్వాలి, నో మన పరిధి ఢిల్లీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలని ఒక ఆలోచన చదువుకున్నాడు కాబట్టి, విద్యుత్ ఉంది కాబట్టి, మోడీ గారు మీ ఆశీర్వాదం నాకు కావాలన్నాడు. ఎంత గొప్ప మాట అండి అది. సో ఈరోజు ఇక బీజేపీ వాళ్ళు కేజ్రీవాల్ని ఏమనలేరు,
అతనికి పూర్తి సహకారం అందించాలి, ఆ అభివృద్ధికి ఫలాలను అందుకునేటట్టు ఢిల్లీని రక్షించుకోవాలి. ఇక్కడది లేదు. నేను వచ్చిన దగ్గర నుండి నాకు ప్రత్యర్థులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ రాజకీయంగా సమాధి చేయాలి, జైల్లో పెట్టాలి, ఆ పార్టీ నాశనం చేయాలి, దాంట్లో ఎవరొచ్చినా సరే సమిధులుగా మిగిలిపోవాలి. నాదే ఇది నిజం. తిరిగి స్వాగతం. సభాహరి గారు, రైతులు రాజధాని రైతులు రాజధాని అక్కడ కోరుకోలేదు. చెప్పండి. వాళ్ళు కావాలని కోరుకోలేదు. ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత, అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయించిన తర్వాత, భూ సమీకరణ జరిగిన తర్వాత వాళ్ళు ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ల్యాండ్ ఇచ్చారు. అక్కడ ఒక సామాజిక వర్గం వాళ్ళు కాదు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, కాపు సోదరులు ఉన్నారు, రెడ్డి సోదరులు ఉన్నారు, చివరిగా కమ్మవాళ్ళు, వీళ్ళు అనుకుంటున్న కమ్మవాళ్ళు కూడా ఉన్నారు. అది మన పరిస్థితి. ఇప్పుడు రాయలసీమలో పరిరక్షణ సమితి పేరిట రాయలసీమ వాసులు రెచ్చగొడుతున్నారు. హైకోర్టు వెళ్తే అక్కడ ఒరిగేదేం లేదు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని కావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, సిపిఐ సిపిఎం అందరూ అమరావతిని ఎన్నుకున్నారు. ఆ రోజున రాయలసీమ గుర్తుకు రాలేదా? రాయలసీమ వాళ్ళకి కావాల్సింది రాజ్యాధికారం. అది కూడా ఎవరికి? 8 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఇప్పుడు దాకా. 8 మంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి రాష్ట్రాన్ని పరిపాలించారు. ఇంకా మా ప్రాంతం వెనకబడి ఉందంటే వాళ్ళు కారకులు. అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం రావాలి, ఆర్థికంగా ఎదగాలి. ఉత్తరాంధ్ర కూడా ఎవరైతే 30 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఉన్నారో వారి ఆస్తులు ఎలా ఉన్నాయి, వారి రాజకీయ జీవితం ఎలా ఉంది, వారి జీవన ప్రమాణాలు ఎంత బాగున్నాయి, వారి బంధువులంతా ఎలా ఉన్నారు, మిగతా ప్రజలు ఎలా ఉన్నారు. అక్కడ కూడా ప్రజలు వెనకబడి ఉన్నారని చెబుతారు. వెనకబడి ఉంటానికి కారణమైన వాళ్లే వెనకబడి ఉంటారని చెప్తున్నారు. దానికి అమరావతి ప్రజలకు సంబంధం ఏంటి సార్? అమరావతి రైతులకి దీనికి సంబంధం ఏంటి సార్? మీరు కమ్యూనిటీల గురించి చెప్పారు. అమరావతిలో కమ్యూనిటీల గురించి అన్ని ఎత్తారు. అక్కడ ఎంతోమంది ఇవాళ చూశానండి, ముస్లిం మహిళలండి టెంట్లో కూర్చొని, క్రిస్టియన్స్ అండి టెంట్లో కూర్చొని, హరిజనులండి టెంట్లో కూర్చొని. ఈరోజు ఆ ప్రోగ్రాం నాకు ఎవరో క్లిప్పింగ్ పెట్టి చూడమంటే చూస్తే, ఆ మీ మాసు మల్లన్న ఎవరో, నేను అది మొదటిసారి అతని ప్రోగ్రాం చూడడం. ఆ గాయకుడు మా నాతో ఎవరో ఉన్నారు, ఒక పాట పాడుతుంటే గుండె బరువెక్కిపోయింది. సాంబశివరావు గారు మా వాళ్ళు అన్నారు, అంటే నేను ఎప్పుడు ఈ డొనేషన్లు వాటికి కొంచెం దూరంగా ఉంటాను, తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ. మా ఫ్రెండ్స్ అంటున్నారు మా వంతు మేము ఏదో 1 లక్ష 2 లక్షలో ఇస్తాం, ఆ ప్రోగ్రాం ఆ గాయకుడికి పంపించండి మీ ద్వారా అన్నారు. నేను అలాంటి పని ఏం చేయను కానీ నేను ఆ మూర్తి గారిని కానీ సాంబశివరావు గారిని కానీ అడుగుతాను, అడిగితే మీరు పంపించండి అంటే ఇది సత్యం అండి. నాతో అది చూసి ఒక ఆయన విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక ఆయన నాతో మాట్లాడినటువంటి మాట, తప్పకుండా పంపించండి అయ్యా మంచిదే అని అన్నాను నేను. సరే అది పక్కన పెడతాం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మీతో చెప్తాను. చాలామంది ఇప్పుడు నన్ను అడుగుతున్నారు మళ్ళీ ఎలక్షన్ అయినంత వరకు ఇదే నా బాధ అని కాదు. రేపు అనొచ్చు సబ్బంహరి గారు మొన్న భీంలో నిలబడ్డాడు, గెలవలేదు, ఈయన ఏంటి ఎలక్షన్ గురించి మాట్లాడతారని. మీకు చెప్తున్నాను సాంబశివరావు గారు, స్థానిక సంస్థల ఎన్నికలను పెట్టమనండి. పెడితే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరికి నాయకత్వం అప్పు చెప్పాలో నిర్ణయిస్తారు. ముఖ్యంగా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, కాంగ్రెస్ 5 సంవత్సరాలు ఎలక్షన్ పెట్టలేదు, తెలుగుదేశం ఒక 7 సంవత్సరాలు ఎలక్షన్స్ పెట్టలేదు. ఇప్పుడు పెడితే ఈ స్థానిక సంస్థలు రాష్ట్రంలో ఇక్కడ ఎలక్షన్లు పెడితే, ఒకవేళ ఈ స్థానిక సంస్థల్లో విశాఖపట్నంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ గెలిస్తే, ఆ ఎలక్షన్ల తర్వాత నేను ఇలాంటి పొలిటికల్ చర్చల్లో ఇంకా పాల్గొన్న సాంబశివరావు గారు వీటిని మానేస్తాను. అలాంటి మూడవ ద పీపుల్ అలా ఉంది. ఎలాగుందంటే ఇప్పటికి వచ్చారు దొరికారు రెండు మేము ఓటేస్తాం అనేటట్టుగా అంత ఖచ్చితం ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటిది. ఇక మీ పోరు ముఖ్యంగా అమరావతిలో ఉన్నటువంటి మహిళలు, బాలులు, బాలికలు, పెద్దవాళ్ళు, ఆ పేర్లు ఆ ఎవరైతే కొంతమంది ప్రాణ అశువులు కోల్పోతున్నారు, బాసుకొని ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి ఏం చెప్పి వాదార్చగలమండి? నిజంగా మన చేతిలో ఉండి మీరు సంతకం పెడితే ఆగుతారంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని సంతకం పెట్టుండేవాడినండి నేను. నేను ఎంపీగా ఉంటప్పుడు సార్ మీరు మాకు ఈ సాయం చేశారు, మా ఊరికి రోడ్డు వేశారని అంటే వాళ్ళతో చెప్పేవాడిని.
నాది కాదు ఇది. ఈ సంతకం పెట్టడానికి నాకు హక్కు ఇచ్చింది మీరు. మీరు ఓట్లు వేసారు కాబట్టి నేను పార్లమెంట్ సభ్యుడిని అయ్యాను. అందుకని మీకు వెంటనే శాంక్షన్ లెటర్ ఇస్తున్నాను. నిజంగా ఆ మొక్కవోని దీక్ష, వాళ్ళ తాలూకా పట్టుదల, ఇంకా రాష్ట్రం నలుమూలల నుండి ఆయనకి కావలసినంతటువంటి మద్దతు చేరకుండా చేరుతాదేమో అని అలా వెళ్తున్న వాళ్ళందరినీ మట్టి పెడుతున్నది ఈ ప్రభుత్వం. మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఈ ప్రాంతం నుండి వెళ్లకుండా చూడండి, వీళ్ళు వెళ్ళి మద్దతు తెలియకుండా చూడండి అని వాళ్ళ ప్రయత్నాలు. వ్యాపారస్తులను భయపెడుతున్నారు, ఉద్యోగస్తులను భయపెడుతున్నారు, కాంట్రాక్టులను భయపెడుతున్నారు, మీడియా వాళ్ళని భయపెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉండడం వలన కానీ లేకపోతే ఇప్పటికే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో సైలెంట్ సపోర్టు అమరావతికి ఉందండి. బయటకు వచ్చి సపోర్ట్ చేయలేకపోయిన లోటు కొంత కనిపిస్తుంది స్థానికంగా ఉన్న. అయినా మనకు తెలిసి సాంబశివరావు గారు ఎప్పుడో, నేను చిన్నప్పుడు జయాంధ్ర అప్పుడు కొన్నాళ్ళు నడిచింది, లేదా స్టీల్ ప్లాంట్ గురించి కొన్నాళ్ళు నడిచింది. నా ఇంటర్వ్యూ చూసి ఆ అమృతరావు గారి తాలూకా మనవడు ఎవరో నాకు ఆ ఫోటోలు అవి పెట్టాడు, మాకు మా తాతగారు గుర్తొస్తున్నారండి మీరు మాట్లాడుతుంటే అని ఆయన నాకు ఆ ఫోటోలన్నీ పెట్టాడు. ఈరోజు ఒక ఇష్యూ మీద 65 రోజులు వాళ్ళు అలుపు పెరిగిన పోరాటం చేస్తుంటే నిజంగా వాళ్ళకి భూములిచ్చిన దానికంటే కూడా ఈ అమరావతిలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారే, ఈ ప్రాంతంలోని సస్యశ్యామలంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని రోడ్లేసి బిల్డింగులు కట్టి ఒక 20% అయితే అయిపోయే క్యాపిటల్ని ఒకడు శ్మశానం అంటాడు, ఒకడు ఎడారి అంటాడు, ఒకడు తోవ తెలియదు అంటాడు. అక్కడికి వెళ్ళి చూసి అలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నారో, వాళ్ళకి మనసుందా, కేవలం రాజకీయమేనా లేదా కక్షేనా, అక్కడ ఉన్నటువంటి మీద కక్ష తీర్చుకోవడమే తప్పించి ఇంకొకటి ఏ ఆలోచన వాళ్ళ బుర్రలోకి రావట్లేదా? దయచేసి అందరూ కూర్చొని మాట్లాడి ఇది తప్పు, రాష్ట్ర సంపద, ప్రజల సంపద, ప్రజలందరూ కూడబెట్టిన డబ్బులతో, పన్నులు కట్టిన డబ్బులతో పరిపాలించాల్సినటువంటి మనం ఇన్ని బిల్డింగులు, మంత్రుల క్వార్టర్స్ అయిపోయాయి, ఎమ్మెల్యే క్వార్టర్స్ అయిపోయాయి, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అయిపోయాయి, జ్యుడిషియరీ క్వార్టర్స్ అయిపోయాయి, 20%, 30%, 40%, కొన్ని కంప్లీట్ అవ్వాల్సిన ఉన్నాయి, రోడ్లు కంప్లీట్ అయిపోయాయి, అనేక బిల్డింగులు కంప్లీట్ అయిపోయాయి, సెంట్రల్ ఎక్సైజ్ అయిపోయాయి, ఎన్ని బిల్డింగులు తయారైపోయి ఆక్యుపై చేసుకొని మీరు పరిపాలన సాగించితే ఇంతమంది రోధించవలసినటువంటి పరిస్థితులు కల్పించి చెప్పండి. నిన్న మాస్ మల్లన్న ప్రోగ్రాం మీరు చూశారు, అందులో రమణ గారు, చంద్ర గారు అద్భుతంగా పాటలు పాడారు. అక్కడ మహిళా మనులు అన్ని గంటల సేపు కూర్చోవడం కాకుండా వాళ్ళ కళ్ళనీళ్ళు చూశాను సార్. మహిళల కళ్ళనీళ్ళు రాల్చడం ఏ రాష్ట్రానికి మంచిది కాదు, ఏ ప్రభుత్వానికి మంచిది కాదు సార్. తమరు చెప్పినట్టుగా అక్కడ మూర్తి గారు ప్రసంగం కూడా ఈ రోజున హైలైట్ అయింది. అంతేకాకుండా మా ఆఫీసులో సార్ యాజమాన్యంతో పాటు ఎంటైర్ ఇన్పుట్ టీం, ఎంటైర్ అవుట్పుట్ టీం, మా విజయ్ కానివ్వండి, వసంత్ కానివ్వండి, విజయనారాయణరావు కానివ్వండి, కన్నగంటి కానివ్వండి, ఇక్కడున్న తెలంగాణ సోదరులు మాకు మార్గం శ్రీనివాస్ కానివ్వండి, రవి కానివ్వండి, అక్కడ మరి గుంటూరు నుంచి రవీందరు, అలాగే విజయవాడ నుంచి మనకు రమేషు, లక్ష్మి, రాకేషు, ఎంతమంది వర్క్ చేస్తున్నారంటే రాజమండ్రి నుంచి కూడా మా మురళి గారు పూర్తి స్థాయిలో అమరావతి గురించి పనిచేస్తున్నాం సార్. డెఫినెట్గా పనిచేస్తాం, ఎవరిన్ని తిట్లు తిట్టినా, ఎవరంత ట్రోలింగ్ చేసినా న్యాయం వైపే నిలబడతాం. ఇప్పటి వరకు కూడా వైసీపీ నాయకులు ఏమేం అవాస్తవాలు మాట్లాడారు, ఎటువంటి అబద్ధాలు మాట్లాడారు, ఎన్ని డబ్బులు దొరికితే ఎన్ని డబ్బులు దొరికినాయి అన్నారు చెప్పాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసి జైలుకి వెళ్ళారో, ఎలా సంపాదించారో ఒక్కసారి చెప్పన్నాం. ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి చెప్పమన్నాం సార్. అదే కనుక బిజినెస్ అయితే మాకు సంబంధం లేదు, మేము అడగాల్సిన అవసరం లేదు, అడిగే హక్కు కూడా లేదు. దీనికి చాలామంది నువ్వేం చేస్తున్నావు అంటారు. నేనేం చేస్తున్నాను, నేను రోజు టీవీ ఫైవ్లో మాట్లాడుతున్నాను కదా, ఒకవేళ మీరు చెప్పిందే ఉంటే నేను ఇక్కడ టీవీ ఫైవ్లో ఎందుకుంటాను, నన్ను రావాలి కదా సోదాలకి, ఏది మాట్లాడుతా ఇప్పుడు సార్. ఇంకొకటి కంగ్రాచులేషన్స్ మీకు, మీరు ఒక మీకు ఎందుకు కంగ్రాచులేషన్స్ అంటే సార్, హయ్యెస్ట్ రేటింగ్ ఇప్పుడు టీవీ ఫైవ్లో మీరు మాట్లాడుతున్నప్పుడు అన్నిసార్లు కంటే కూడా ఇప్పుడే మా కోలీగ్స్ వచ్చి చెప్పారు, మా పీసీఆర్ కోలీగ్ చెప్తున్నారు హయ్యెస్ట్ రేటింగ్ సార్. నాకు కాదు, ప్రజలకు ఏది అవసరమో, ప్రజలు దేని మీద అయితే ఏకాగ్రతతో ఉన్నారో, వారికి సంబంధించినటువంటి
చర్చలు పెడితేనే ప్రజలు చూస్తారు, లేకపోతే ఆ ఛానల్ రేటింగ్లు ఉండవు. రైట్ సార్. మీ వరకు మీరు ఒక ధర్మం కోసం, మీ యాజమాన్యం మీరు నిలబడినందుకు ఒక ధర్మ పోరాటం చేస్తున్నటువంటి ఈ ధర్మ పోరాటంలో మీరు విజయం సాధించాలని, ఆ విజయంలో మీరు కూడా భాగస్వాములు అయ్యారనే తృప్తి మీకు మిగలాలని, అట్లాగే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, నేను కూడా చిన్న ఉడతా సాయం చేస్తానని వెయిట్ చేస్తున్నాను. పరిస్థితులన్నీ చూస్తున్నా సార్, నేను కూడా నా వంతు ప్రయత్నంగా ఇప్పుడు చెప్పడం కాదు కానీ ఈ వీక్లో నేను కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నాను. నా వ్యక్తిగత రాజకీయాల గురించి కాదు కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ని నా వాళ్ళ ముందుకు తీసుకెళ్లడం కోసం నాకున్నటువంటి రిలేషన్స్ని, ఇది పబ్లిసిటీ తప్పకుండా సార్, తప్పకుండా ఉపయోగించాలని కోరుకుంటున్నాం సార్. మీలాంటి వాళ్ళు బయటకు రండి, మేధావులు బయటకు రండి, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు బయటకు రండి, మైనార్టీ వర్గాలు బయటకు రండి. వీళ్ళు ఎలా పరిపాలిస్తున్నారో చూడండి, ఎలా కక్ష కడుతున్నారో చూడండి, ఎలా ట్రోలింగ్ చేస్తున్నారో చూడండి, ఎంత సోషల్ మీడియాని ఎంత బూతులు వాడుతున్నారో చూడండి. వీళ్ళందరినీ కూడా సమూలంగా తీసిపడేసే రోజు తప్పకుండా వస్తుందని, రాష్ట్రానికి మంచి భవిష్యత్తు రావాలని, మంచి నిర్ణయాలు తీసుకోవాలని, ఇప్పటికైనా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయాలు తీసుకోవాలని, కక్ష సాధింపు చర్యలు వద్దని కోరుకుంటున్నాం సార్. ఎనీహౌ మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇవాళ వర్క్ ఉండి కూడా సోషల్ మీడియాలో ఒక్క విషయం సాంబశివరావు గారు సోషల్ మీడియాకి ఖచ్చితంగా ఫిట్టెస్ట్ రిప్లై జనసేన సైనికులు ఇస్తున్నారు, నేను అబ్జర్వ్ చేస్తున్నాను. బ్రహ్మాండమైన రిప్లై వాళ్ళు ఇస్తున్నారు. వీళ్ళగా పెయిడ్ ఆర్టిస్టులు కాదు, వాళ్ళు గుండె లోతుల్లోంచి మాట్లాడుతున్నారు. అతనికి తక్కువ మంది ఉండొచ్చు కానీ అతని కమిట్మెంట్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సాంబశివరావు గారు. మీకే ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇది ఇవాళ టాప్ స్టోరీ. నమస్కారం. కొన్ని నెలలుగా బంగారం ధర రాకెట్ లాగా దూసుకెళ్తూనే ఉంది. ఇప్పుడు పైగా పెళ్లిళ్ల సీజన్, బంగారం అందరికీ అవసరం కదా. అందువల్ల మార్కెట్లో ఉన్న మా అతి